సరదాగా పనిచేస్తున్న మిత్రులు, రాజీవ్ శర్మ గారు స్టేట్ ట్రాన్స్ఫర్ తీసుకున్నాం. ముందంతా కారు చీకటి, ఇంతకుముందు తెలంగాణ ఇప్పుడు రాష్ట్రం లేదు. ఆదాయం ఏందో ఖర్చు ఏందో లెక్క తెలియదు. ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా ముందుకోవాలి అవగాహన లేదు. పైపెచ్చు అక్కడ పక్క రాష్ట్రములు మన మీద షికాయతులు, కథ కార్ఖాన పెద్ద పెద్ద రభస. అటువంటి కష్టమైన సమయంలో ప్రయాణం ప్రారంభించి ఒక అంచనా వేసుకొని ఒక అవగాహన కష్టపడి చేసుకొని ఆ సమయంలో మేము అనేకమైనటువంటి రాత్రులు నిద్రలేని రాత్రులు గడుపుకున్నాం. ఏర్వాడ సంసారం ఎటువంటి తెలియదు కొత్త సంసారం. మన పల్లెటూళ్ళు అంటారు కొత్త కుండలు ఈ గది వచ్చినట్టు. అవి అంత ఘోరమైన పరిస్థితులలో విషయాన్ని అర్థం చేసుకుంటూ ముఖ్యమైనటువంటి సమస్యలు ఏంటి, మనం ఏం చేయాలి, మన ప్రాధాన్యత ఏంది, మన ప్రజల కష్టసుఖాలు ఎట్లున్నాయి, ఏ వర్గం ఎట్లున్నారు, ఇక అందరు సంతోషంగా ఉంటేనే అందరు సుఖంగా ఉంటేనే అందరు కష్టం, అందరు మటన్ బిర్యానీ తిని మనకు కాదు పప్పో పులుసో కనీసం తిని ఏమైనా జారవాడ బత్తలు అంటే అది మనకు కావాల్సింది. దానికోసమని ఒక ప్రయాణం చేసాం. భగవంతుని దయ మంచి కలిసి వచ్చింది మనకు, రాష్ట్రానికి మంచి ఆదాయం సమకూరింది, చాలా మంచి పనులు చేసాం, పేదలను ఆదుకున్నాం, ఉద్యోగస్తుల జీతాలు కొంత పెంచుకున్నాం, ఎంతో కొంత కొంతమేరకి అన్ని రంగాలలో పెంచుకున్నాం. పెంచుకొని ఒక పద్ధతిగా జాగుతుంది. కరెంటు చాలా టెరిఫిక్ సమస్య ఉండే, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో భగవంతుని దగ్గర కానీ పరిస్థితి. దాన్ని అధిగమించినాం, మంచినీళ్ళ పీడ వదిలిపోయింది, చాలా వరకు పోయింది, 99% పోయింది, కొద్ది గొప్ప ఉన్నది అయిపోతుంది. లాస్ట్కి వచ్చి ఆడబిడ్డ బిందె పట్టుకొని మంచినీళ్ళ కోసం బజార్ మీద కనిపించదు మన రాష్ట్రంలో, ఆ పరిస్థితి వచ్చేసింది. అట్లనే ఎటు దిక్కులేని పరిస్థితుల్లో చేనేత కార్మికులు చచ్చిపోయారు, వాళ్ళని కొంత కాపాడుకున్నాం, సావులు బంద్ అయ్యి రైతులను కొంత ఆదుకున్నాం. ముసలి ముడిగే పాపం వాళ్ళని దిక్కు లేక సుష్టులు లేక సెల్లల బాయిలలో పడి చచ్చిపోయాడు వాళ్ళు, కొడుకులు కూడా కాదు కూడా వాళ్ళకు 2000 మొన్న దాకా వేయించి పెంచి 2000 ఇస్తే ఎవరిని మోతాదు లేకుండా బతుకుతారు. వాళ్ళు ఎవరిని మోతాదు లేదు, ఏమైనా అడుక్కునే పరిస్థితి లేదు. వాళ్ళ డబ్బు వాళ్ళకి వస్తుంది, బ్యాంకులో చేరుతుంది, ఏదో తోచిన కాడికి వాళ్ళు ఇంత మంచిగా తిని బతుకుతున్నారు. అది ఒక తృప్తి ఉంది. దీనిలో ఇక మన కథ ఆర్టిస్ట్. మన కథ ఏంటంటే నేను వెనకట రవాణా మంత్రిగా పనిచేసినప్పుడు చాలా 3 ఏళ్ళు ఉన్నా నేను. నష్టంలో ఉండే సంస్థను చాలా కష్టపడి తిరిగి ఒక 14 కోట్ల లాభంలో తెచ్చింది. తర్వాత నేను ఉద్యమానికి పోయినా తెలంగాణకు, తెలంగాణ వచ్చింది, వచ్చిన నేను ముఖ్యమంత్రి, మీరే గెలిపించారు అని. అంటే నాకు ఆ పాద ప్రేమ గారిపోయింది కదా ఆర్టిస్ట్. నేను అందరిని పిలిపించి వీళ్ళందరూ వచ్చారు, ఈ డిఎంలు ఆర్ఎంలు మీరు రాలే కానీ వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ వస్తే పొద్దుగాల మొదలుపెట్టి సాయంత్రం దాకా వెళుతూ ఉన్నాను. వాళ్ళతో పాటు భోంచేసి వాళ్ళని కూర్చోబెట్టుకొని మీరు ఎత్తన చేసి నిలబెట్టాన ఇది కాపాడాలి సంస్థను, నాకు మాకు ఇష్టమైన సంస్థ అని చెప్పి వాళ్ళకు కొన్ని సాయం చేసాము, డబ్బులు ఇచ్చినాం. ఇది నేను ధమ్కి చెప్తలేను, చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు, కేసీఆర్ సీఎం కాకముందు 5 ఏళ్ళు ఆర్టీసీకి అప్పుడున్న గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు 700 కోట్లు, 732 కోట్లు ఇచ్చింది. పోయిన 5 ఏళ్లలో ఈ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు దగ్గర దగ్గర 5000 కోట్లు. ఇది లెక్క, ఇది అబద్ధాలు చెప్పమిస్తే కాదు, చెప్పలేము, ఎందుకంటే ఆడిట్ లెక్క ఉంటుంది. ఎందుకు ఇచ్చినామంటే ప్రేమ కొద్ది సంస్థ బతకాలి, మంచిగా ఉండాలి, ముందుకోడాలి, పెరగాలి అని దాంతో చేసినాం. కొన్ని వెసులుబాటు కొన్ని చేసినాం, చేయమని చెప్పినాం. గౌడ పార్సల్ సర్వీస్ అంటే ప్రైవేట్ వాడు బోర్ అడగోలు డబ్బులు తప్పిస్తాం. మీరు ఎందుకు పెట్టారు ఆయన కరెక్ట్గా మీరు పెట్టుంది, మనం బోని ఊరున్నదా, మనం బోని పట్టణం ఉన్నదా, ప్రతిరోజు పోతుంది, ఎందుకు పెట్టరు మీరు పెట్టునని చెప్తే వీళ్ళు పెట్టలేదు, ఎందుకు పెట్టలేదు పెట్టలేదు ఈ పెట్టలేదు కానీ పంచాయతీ బాగా పెట్టారు, జిందాబాద్ మురదాబాద్ ఎల్ఏ గెట్లు మళ్ళీ బండి లేదు, వాటిదే బొబ్బ. ఏమైందంటే ఆఖరికి మనం గొంతుకొస్తున్న ఇక్కడికి తెచ్చారు. నెట్ రిజల్ట్ ఏంటి, అనవసరానికి వస్తే ఉన్నవసరం పోయింది అన్నట్టు ఆ పరిస్థితి తెచ్చారు. ఎందుకు ఇది, ఎందుకు ఉండాలి ఈ పరిస్థితి? అల్టిమేట్గా అంటే ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వంగా మనం కూడా రాష్ట్ర ప్రజలమే కదా, మన బాధ్యత ఏంది?
ప్రజలకు రవాణా సదుపాయం అందుబాటులో ఉండాలి, అంతే కదా. అది ఆర్టీసీ రూపంలో ఇంకో రూపంలో ఇంకో రూపంలో పబ్లిక్ అనేవానికి మనకి సదుపాయం ఉండాలి. ఇప్పుడు ఎవడో వచ్చిందో అమెరికాకి వెళ్ళేసి లండన్కి వెళ్ళి అక్కడికి వచ్చి మన ఎయిర్పోర్ట్లో దిగింది. బస్సు ఎక్కుదామని అనిపోతే లేదా ఇలా సైకిల్ నడుస్తుంది బస్సు లేకపో అంటే మనకు రాష్ట్రానికి మన ఇజ్జత ఉంటుందా? ఏమనుకుంటారు? మన ఈమెకి పోతుంది. అది కాకుండా ఈ సీటుకి మాటికి ఊ అంటే ఆ అంటే ఇది కరెక్ట్ కాదు. ఏ రకం కూడా కరెక్ట్ కాదు, ఎవరికి కూడా మంచిది కాదు. రిజల్ట్ ఏమవుతుంది? ఏం రాదు, అంతే కదా. సో ఇది ఎట్లా ఏం జరగాల మనం విచారించుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఇలా ఏం జరుగుతుందంటే మీకు తెలియాలని చెప్తున్నాను. మొత్తం ప్రపంచంలో ముఖ్యంగా మన దేశం మొత్తం గవర్నమెంట్ సంస్థలు బంద్ పెట్టుండి ప్రైవేటులకు ఇచ్చానని ఇస్తాను. అన్ని నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు మనకు లేదు కదా, ఉత్పత్తి చేసుకోవాలి, ఏం చేస్తాం? పంచుకున్న దాని కూడా వాళ్ళు గుంజుకున్నారు సీలేరు అని చెప్పి. ఎలక్ట్రికల్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు చీప్గా కరెంటు వచ్చి వాళ్ళు దాదాగిరి చేసి అప్పుడు నరేంద్ర మోడీని పట్టుకొని తీసుకున్నారు, 7 మండలాలు తీసుకున్నారు. అలా సీలేరు పవర్ ప్రాజెక్టు కూడా గుంజుకున్నారు, నష్టమైంది మనం. సరిగా వచ్చింది వచ్చింది, మనం అలాగైతే ఆంధ్రప్రదేశ్కి వెళ్తే బయటపడ్డం పీడ వదిలిపోయింది. ఇక బాగుపడతామరా, బాగా చేసుకోవాలని చెప్పి కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి. ఉత్పత్తి చేసుకోవాలంటే దానికి కాకులు గద్దలా చుట్టుముడతారు. వీరే చీఫ్ సెక్రటరీ, నేను చీఫ్ మినిస్టర్. దేశంలో పెద్ద పెద్ద కుబేరులు ఎంతమంది వాళ్ళందరూ పడరు మా మీద. నేను చెప్పిన నేను మీకు ఇయ్యా, మేము మా రంగంలోనే ఉత్పత్తి చేస్తాం, మా జనుకోనే ఉత్పత్తి చేస్తాం, గవర్నమెంట్ సంస్థ చేస్తే తప్ప నేను నీకు ఇయ్యా అని చెప్పాను. ఎందుకు ఇవ్వు? ఎందుకు ఇవ్వంటే లాభం వస్తుందా? కొంచెం దూరం పోయేదాకా నష్టం ఉంది, కానీ తర్వాత లాభమే కదా. లాభాలు వస్తాయి, వచ్చిన తర్వాత ఇప్పుడు నీవైతే ఏం చేస్తావు? జేబులు వేసుకుని పీక్తాను. అదే మా గవర్నమెంట్ సంస్థ మాకు లాభం వస్తే నేను ప్రజలకు ఛార్జీ దాకా చేయగలుగుతా, మా వాళ్ళకి 10 రూపాయలు జీతమిచ్చుకోగలుగుతా, ఇంకో 10 మంది పోరాళ్ళకి ఉద్యోగం ఇచ్చుకోగలుగుతా. నీకైతే నాకైతే ఏం నాకు అర్థం కాదు, నీకు ఇయ్యని చెప్పింది. సరే కేంద్రం నుంచి కూడా సనమంతా నన్ను ఒత్తిడేపించారు. ఇదంతా పీడి అని చెప్పి ఇద్దరం బతుకుని అయితే డిక్లేర్ చేసే పరిస్థితి, ఈ పాలసీ అని చెప్పి డిక్లేర్ చేసాం. వాళ్ళంతా పెద్ద ఇంత పని చేస్తావా, దేశమంతా ఒదుకుంటా ఓదుకుంటాను, చేసిన పోయాను ఏం చేసుకుంటా ఒదుకోమని చెప్పాను. అట్లా ఈరోజు 6000 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేస్తే రాష్ట్రంలో మన సంస్థ, మన గవర్నమెంట్ సంస్థ, మన ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ జన్కోనే ప్రొడ్యూస్ చేస్తుంది. మనం ఇచ్చినాం అక్కడ 20-25 వేల మంది పోరగాళ్ళు ఎన్ఎంఆర్ఎన్ ఉంటారు కదా, ఎన్ఎంఆర్ఎన్ అవుట్ సోర్స్ అని, ఆ 24 వేల మంది మన ఉద్యోగాలు పర్మనెంట్ చేసాం, బ్రహ్మాండ జీతాలు పెంచాం, పర్మనెంట్ చేసాం. వీళ్ళు ఐఏఎస్ అధికారులు కూడా అసూయపడతారు వాళ్ళ మీద, కరెంటు వాళ్ళ మీద. మాకు జిల్లా కలెక్టర్ కంటే ఎక్కువ నౌకరంద సార్ వాళ్ళకి ఉద్యోగం, జీతం ఎక్కువ ఉంది, ఉన్నది వాళ్ళకి నిజంగానే. ఒక డిఏ అంటే అనేది చీఫ్ సెక్రటరీ కంటే ఎక్కువ ఉంది శాలరీ, 2 లక్షల పైన వస్తుంది. వీళ్ళకి అందరికీ ఈర్ష ఉన్నది, ప్రభుత్వంలో ఎవరికి రాని జీతం వాళ్ళకి వస్తుంది. ఆ డబ్బుల్ని వాళ్ళు కష్టం చేస్తారు, సంపాదిస్తారు, డబ్బులని పంచుకుంటారు. ఉన్నకాడ ఉంటుంది అట్లా డిసిప్లిన్ మంచిగా పాటిస్తారు, పిచ్చి పిచ్చి చేయరు, బాగా సంపాదిస్తారు, కష్టపడతారు, తప్పులుంటే సవరించుకుంటారు, జరుగుతుంది. ఇదే పద్ధతిలో ప్రభుత్వ రంగాలను సంస్థలను కాపాడే ప్రయత్నం చేస్తున్న ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ, ఎవడు కాపాడతలేదు. అట్నే ఆర్టీసీని కూడా కాపాడదామని నేను ప్రయత్నం చేశాను, చెప్పినాం, వీళ్ళని పిలిచినాం, మీటింగ్ పెట్టినాం, చెప్పినాం, డబ్బులు ఇచ్చినాం, ఏం చేయగలుగుతామో చేసాం. ప్రభుత్వ పరంగా మీ కూడా కొంత జీతాలు పెంచినాం, తమం మంచిగా లేదు పరిస్థితి అని చెప్పి ఒక అంతకు పెంచాలని చెప్పి పెంచినాం. మళ్ళీ మనం 16% రిలీఫ్ కూడా ఇచ్చినాం, కొంత వేరే ప్రయత్నం చేసాం. దాంతో మొత్తం అయిపోయింది, సర్గం అయిపోయింది, నేను చెప్పలేను, కానీ ప్రారంభం కావాలి. సో మీరు ఇంకో నమ్మకం వెళ్ళిపోయారు, ఇంకో నమ్మకం ఇంకో దిక్కుపోయి ఇంకో దిక్కుపోయి అంత పిచ్చి పిచ్చి అయిపోయి గందరగోళం అయిపోయింది. ఇప్పుడు ఏమనిపిస్తే నాకు కోపం రాదా? నేను చిరుకరం కూర్చోబెట్టుకుని మంచిగా ఇంత మంచిగా చెప్పి మంచిగా కానిరా, బాగుపడుండ్రా, డబ్బులు తీసుకునిరా, మీరు పని చేయండి అంటే మీరు లేని తగదప్పని పంచాయతీలు పెట్టుకొని మేము కథలు పెట్టి కరక ఇల్లులే అవి మొన్న గాగా తెచ్చి నేను ఒక 5 నిమిషాలు నేను ఇటు నిర్ణయం తీసుకున్నప్పుడు అటు నిర్ణయం తీసుకుంటే మీకు గతి ఘోరమైన గతిని పడేయాలి. అట్లా వద్దని చెప్పి మళ్ళీ నిర్ణయం అనుకొని మరి ఏం చేద్దామని నేను అందరిని అడిగిన, మినిస్టర్లను అడిగిన, వీళ్ళని అడిగిన, మీ సీనియర్ అధికారులకు అడిగిన, ఏం చేద్దామా, మరి నడుపుదామా, సత్తామా, బతుకుతామా, ఇది ఇయ్యత్ ఏం పైపు మిమ్మల్ని కొట్టేస్తున్నా తిట్టేస్తున్నా సింపుల్ ముచ్చట 5000 పర్మిట్లు ఇచ్చి పరిస్థితి అయిపోయాయి.
మీరేమో యూనియన్ల పేరు పెట్టుకొని గింతే నడుపుతాం, గంతే నడుపుతాం, ఈ గంటకే నడుపుతాం, ఇప్పుడే బంద్ చేస్తారు. వాడు ఏం చేస్తారు? నువ్వు 300 దింపే కదా, 450 దింపుతాడు. ప్రైవేట్ కదా, సంపాదించుకోవాలి ఆర్థిక. వాడిని 5,000 బస్సులు, మీ 8,000 బస్సులు సమానం నింపుతారు. అయిపోయి మనం గోల్మాల అయిపోతాం. మన బస్సు ముందరనే బస్సు పెడతారు. వాని గవర్నమెంట్ పర్మిట్ ఇచ్చి ఎవడాపాలని కథమైపోతుంది ఆర్టిస్ట్. అది ఈమెన్ కానూన్ చేసిన వాళ్ళు ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఆ కానూన్ ఇప్పుడు దేశమంతా అమలు చేస్తారు. మొన్న ఇంత జరిగిన తర్వాత కూడా ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు తప్పదు, ఏదో జరగాలి. అటు అడుగుడా మరి ఇటువడా ఏం చేసాడు? నాకు మన తృప్తులు కానీ ఏం చేయాలి? మీరేమో నా చేతులు లేరు, మరి ఇట్లా కావాలా? అల్టిమేట్గా ఫైనల్గా ఏమవుతుంది? పబ్లిక్ రవాణా సదుపాయం ఉండాలి కదా. ఎవడా ఏం పట్టుకుని ఎడుతున్నా వారి నాకు మాకు కావాల్సిన బస్సు సౌకర్యం కావాలి. పొద్దున్న లేస్తారు, పొద్దున్న స్ట్రైక్, మాపన స్ట్రైక్ గానే పట్టుకుని ఏమవుతుంది? నన్ను ఇట్టరా? అది ఇబ్బంది కదా. ఒకటే వింగ్ ఉండదు కదా గవర్నమెంట్ అంటే, ఎన్నో వింగ్స్ ఉంటాయి. ఎంతోమందిని చూడాలి. కుటుంబంలో ఒక బక్కటోడు ఉండే, ఒక దొరుకుతోడు ఉండే, ఒక పాస్ అయ్యే, ఒక ఫెయిల్ అయ్యి ఎన్ని ఉంటాయి. ఇల్లు నడిపేస్తున్నా గవర్నమెంట్ నడిపి గట్టిగా ఉంటుంది. ఇక్కడ చిన్నగా గడిపేద్దరు. సో అట్లా జరిగింది. జరిగిన తర్వాత మొన్న స్థిరంగా ఏమైనా మంచిదే ఒక ప్రయత్నం. నాకు నమ్మకం ఎక్కువ జరిగింది, ముండి ఎక్కువ. మనోళ్ళని పిలిచి మాట్లాడదాం ఒకసారి, ప్రయత్నం చేద్దాం సీరియస్గా తీసుకొని. మరి మీ సంగతి ఏంటని ఆఫీసర్లు అడిగి ఒక్క అవకాశం ఇయ్యింది సార్, మేము 100% మీ మాట నిలబెడతాం, మీ పేరు నిలబెడతాం, 100% నిలబెడతాం. అట్లా అట్లా జరగనీయం. మీకు మీకు అట్లా మేము చేసి చూపిస్తాం. మేము అందరం కార్మికులతో మాట్లాడతాం, చేస్తామంటే సార్ ఈ ఎవరు మాట్లాడింది, నేనే మాట్లాడతా అని నిర్ణయం అనుకుని ఈ పద్ధతికి వచ్చింది. వస్తే మీరు వచ్చింది, నేను రమ్మంటే మీరు వచ్చింది కదా, కలిసి ఇక్కడ అన్నం తినడం కూర్చున్నాం. మిమ్మల్ని అంటారు, మీకోసం ఎదురు చూస్తున్నారు అక్కడ. నాకు తెలిసిన నాకేం తెలియదు, నేను బాగా చూశారన్న. ఓ బాగా ఎగోసుకొని పోయారు కదా మీరు, మరి ఏమేమి తెచ్చారు ముఖ్యమంత్రి దగ్గర పోయి అంటారు అంటారు కదా, పక్కా మాట నాకు తెలిసారు. సాగకుండా చేయనా వాళ్ళ పని కింద మీరు చేయాలి, ఎడమటం చేయాలి కదా. వాళ్ళు అదే కావాలి కాస్తుంది కూర్చొని. మీరు పోయి చెప్పాలి, కాలు ఎగిరేసి చెప్పాలి. ఏం తెచ్చిండ్రా అంటే, వీడిదన్నా వాడిదన్నా నాకు పని పడుతుంది అన్నట్టు అంతే కదా. ఇవి నేను చెప్పేది చెప్తా, మిమ్మల్ని చూసి ఉబ్బిపోయి కానీ ఫైనాన్స్ సెక్రటరీ నాకు గుర్తు పడుతుంది. నువ్వు బాగా చెప్పావు. రాజేష్ శర్మ గారు చూస్తున్నాడు, ఏం చెప్తాడు ఈ సంగతి. మొన్న మీరు సమ్మె చేసిన మీకు 100,000 రూపాయలు ఉద్యోగం లేదు. ఎక్కువకే ఖర్చులకే 50,000 కావచ్చు సీనియర్, మరి సీనియర్ అంతే కదా. లాస్ట్ సర్వీస్ ఎంటింగ్లో ఉంటారు బహుశా, వాయిస్ 5-6% మందికో 10% మందికో, ఆ స్థాయిలో కడుమలంతా 30,000, 40,000, 25,000. నువ్వు 100,000 లేదు. సెప్టెంబర్ నెల జీతం రాపాయ వద్ద అయ్యత్త ఆడిపోతుంది అని అది ఎప్పుడు ఇస్తావు మంత్రి గారు? రేపు పొద్దున ఇస్తావా? ఖాయంగా చాలా దేరే సెప్టెంబర్ మంత్ కదా సార్, కాల్ శుభే పక్కా దేరే అని. ఇక ఏం తెచ్చిర్రా అంటే సెప్టెంబర్ జీతం తెచ్చామని చెప్పాలి. ఒక్కటి. రెండవది సెప్టెంబర్ది రాపాయ, మిగిలిన 2 నెలలు కూడా కొడుతుంది. మరి ఏం సంగతి అది? ఎట్లా ఇట్లే ఉంటుందా? మీ 2 నెలలు 53 రోజులు, 8 రోజులు అని నాకు తెలియదు, 56, 55. ఓకే, వాట్ ఎవర్, 8 రోజులు కన్ను రోజులు అది ఎక్కువ ఉన్నది కదా. ఆ జీతం కూడా పూర్తి జీతం నేనే ఇప్పిస్తాను మీకు. మీకు ఎటువంటి కోతలు కూడా ఉండవు. మీ జీతం మీకే ఇప్పిస్తా. ఇప్పుడు ఇంట్లో బుడపోరాలు తప్పు చేస్తారు, పెద్ద మనిషికి పడేది బాధ. ఇప్పుడు బయట నేను ఇప్పుడు ఏదైనా చేసి ఏమైనా కృత్యం చేసి ఇది మీ ఘాటా నింపుతాయి. ఇక ఏదైనా చదరాలి కదా, మీరు ఏం చేయాలి? మరి గవర్నమెంట్ పైసలు ఉంటాయి ఉండవు, నెల వెనక ముందు వస్తుంది.
మీ 2 నెలల జీతం నా దగ్గర బ్యాంకులో నెలకొండి, మీకు ఇచ్చేస్తారు. మీకు ఇచ్చేది కూడా ఓ నెల వెనక ముందు అయినా మంచిదని ఒకటేసారి ఇచ్చేది చేస్తా, ఖర్చు పెట్టకుండా దాన్ని నేను కాపాడుతుంది. మీకు దేనికన్నా దానికి ఉపయోగపడుతుంది అంతే కదా. ఇక అయింది అయింది కానీ దానికి కిపాయితనం చేసి దాని పిల్లలకో మంచో సెడను ఆ డబ్బు ఒకటేసారి తీసుకొని ప్యాకేజీ లాగా ఒక నెల కాకుండా అది ఎంతొత్తగంత తీసుకొని ఆయన కట్టలేదని మంచిగా వాడుకుని కుటుంబానికి పనిచేస్తుంది. ఈ సైకిల్కి వెళ్ళి వచ్చిన మంచి పని అని అనుకుందాం. అది పెద్దలు చెప్పిన ఏదైనా మన మంచికే కాబట్టి ఈ జీతం కూడా వస్తుంది. మీరు ఏం రండి పడకండి, ఇది ఒక పని చేసుకుందాం. మీ ఇంక్రిమెంట్ కూడా పోదు అధికారులకు నేను మనవి చేస్తా ఉన్నాను. వాళ్ళ ఇంక్రిమెంట్ కూడా మీరు తీసేయరు. ఈ 2 నెలలు పని చేయలేదు ఇంకోటి ఈ కథ చెప్పి ఆ కథ చెప్పి ఇంక్రిమెంట్ కూడా పోదు. యథావిధిగా ముందెత్తినప్పుడు గట్టినే ఉంటాం. ఇక సరిపోతుంది కదా. ఏమి చేసిన ముఖ్యమంత్రి గారు పోయాడు ఇది చేసినామని చెప్పాలి. మీరు ఉన్నది ఓడగొట్టుకుని మేమే మళ్ళీ వాపసు తెచ్చినాం వారి అంతే కదా. మీకు కూడా వస్తుంది, మేము చేయగా మా పుణ్యం అని మీకు కూడా వస్తుంది అని చెప్పండి. వాళ్ళకు గుర్తాం కదా వాళ్ళ అట్లా బంతిల పర్పస్ఏం పడండి, చేయం కదా అందరికీ ఇవ్వాల్సిందే కదా. కాబట్టి మే మా పుణ్యం అని మేము పోయిందానికి మీకు కూడా తెచ్చిన జీతం సంతోషంగా మంచిగా బతుకుని మా లెక్క మీరు బతుకుని చెప్పండి. దీని తర్వాత ఇంకో పని చేయాలి. ఇప్పుడు కొంతమంది పాపం చచ్చిపోయింది, మనకు బాధ, అది చాలా బాధ. ఇంతమంది అయినా కానీ కానీ అది మంచిది కాదు, మంచిది జరగలే, అది జరగవలసింది కాదు, అది దుర్మార్గం. అనవసరంగా ఇప్పుడు వాళ్ళు బలైపోయింది, వాళ్ళ కొంపలు బదారవాడి, అది కరెక్ట్ కాదు. నేను మినిస్టర్ గారికి ఎండి గారికి తర్వాత అధికారులకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఇవ్వాలంటే కరెక్ట్గా 8 రోజుల లోపల వాళ్ళ కుటుంబాలు ఎవరికొరకు ఉద్యోగం ఇవ్వాలని. మళ్ళా వాళ్ళు దరఖాస్తులు పట్టుకొని తిరుగుడు, దండాలు పెట్టుడు, కొంతమంది దొంగలు అని లంచం అడుగుడు, ఇవన్నీ దరిద్రాలు అసలే ఉండద్దు. 8వ నాటికి ఆ కుటుంబంలో ఏ ఉద్యోగం వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే ఆ ఉద్యోగం 8వ రోజు నాడు వాళ్ళ ఉద్యోగం ఎక్కాలి. ఆ బాధ్యత మీరు తీసుకోవాలి దయచేసి 100%. నేను 8వ నాడు ఫోన్ చేసేసరికి ఏ డిపోకి ఫోన్ చేసి ఎక్కినారంటే ఎక్కిందని చెప్పాలి అంతే కదా. అదొకటి జరగాలి. ఇది జరిగిన తర్వాత ఇప్పుడు మనందరం ఒకటి అనుకోవాలి, ఇక ఏంటిది, సరే వాళ్ళకి ఇప్పుడు ఒకటి ఉద్యోగం ఇచ్చేద్దాం, ప్రభుత్వ పరంగా ప్రతి కుటుంబానికి 2 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా ఇద్దాం, సంస్థ పరంగా ఏమి ఇవ్వగలుగుతారో చూద్దాం. వాళ్ళు దుఃఖంలో పోయింది కాబట్టి, కుటుంబం ఆగమాగమైంది కాబట్టి రేపే రిలీజ్ చేస్తాం, ఆ డబ్బు కూడా వాళ్ళకి అందజేస్తాం. ఆ చెక్ వాళ్ళకు వీలైతే మినిస్టర్ గారిని ఎమ్మెల్యేలు పోయి ఇవ్వమంటాం. ఏ ఊరికాడ ఊరికాడ అధికారులు ఎమ్మెల్యేలు మినిస్టర్ కలుపుకొని పోయి ఇస్తారు, వాళ్ళ కుటుంబానికి పోయి సాయంగా ఇంటికి పోయి ఇస్తారు, అది కూడా చేసుకుంటాం. దీని తర్వాత ఇంకున్న ఇంకా చాలు నేను చెప్పి. అయితే సంగతి ఏంటంటే ఆర్టీసీ బతికిద్దామా చంపుదామా, ఇది పాయింట్. ఇక ఇంకొక ఇది అసలు సంగతి, మనం దమ్ము ఉన్నదా మనకు లేదా. మనకు తెలివితేటలు ఉంటే దమ్ము ఉంటే ఒకటి అనుకున్నాక కాదా కాదా. మన ఇప్పుడు మీ చేతుల్లోనే లక్ష్మి ఉంది, మీరు కష్టం చేస్తారు, డబ్బు తెస్తారు, రోజుకు 10.5 కోట్లు మీరు జమ చేస్తారు, ఇంకొక కోటి సంపాదించి అయిపోయాయి కదా. సంవత్సరానికి 365 కోట్లు వచ్చాయి, పంచుకొని తినవా మనమే. ఆర్టీసీకి వచ్చిన పైసలు ఇంకోనికి అని ఇస్తామా, ఎందుకు ఇస్తాం, ఏమక్కర్నది. ఈ పని చేయమని నేను కోరుతున్నా, అట్ట కాదు మేము ఈ పంచాయతీ పెడతాము ఆప, ఎందుకు నాకు అర్థం కాదు. నేనేమంటున్నానంటే ఇంతకుముందు చెప్పిన నేను, కరెంటు డిపార్ట్మెంట్ వాళ్లకు గవర్నమెంట్ ఉద్యోగస్తుల కంటే ఎక్కువ జీతం వస్తుంది, వాళ్ళని చూసి అసూయ పడతాను. ఇప్పుడు ఆ పరిస్థితి మనకెంత తెచ్చుకోవద్దు, మనకు తెలివింటే సాధ్యం కాదా. 100% అవుతుంది మీరు నా ఇంబడి ఉంటే. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీ కన్నుల ముందే జరిగింది అన్న అమెరికాలో లేకపోతే ఇంగ్లాండ్లో మనకు అవసరం లేదు, మన కన్నుల ముందేనే జరిగింది, తెలంగాణ రాలే. నేను వెళ్ళినాడు నన్ను ఏ వీడు బక్క పేద వీడి వీడు బొడగవిచ్చుకెత్తారు, అవుతుందా పీక్కుదా ఇదంతా బట్టి ముచ్చారనమాట, రాలే. గట్టిగా మొండి పట్టుబట్టి దాని సంగతి ఏందో, ఇక దాని కథన నా కథన తేలాలని దిగితే చివరికి సావ తయారేదాకా పోయినా కానీ ఇచ్చిపెట్టలేదు. దాంతో ఒక ఒక దశ వచ్చేటప్పుడు మీరందరూ కూడా చేయగలిపేశారు,
అందరం కలిసి గట్టిపడి వచ్చిన మొత్తం తెలంగాణ గీత గీసి అలా పెట్టరా నా తెలంగాణ అన్నాం. వచ్చిందా రాలేదు? గంత గొట్టు పని అయింది, గీ పని కాదు, నాకు అర్థం కాదు. మీరందరితో నేను కోరేది దయచేసి మీరు అనుకుంటే మీ చేతిలో కష్టం చేసే వాళ్ళ చేతుల్ని లక్ష్మి ఉంటుంది, అమ్మవారు. మీకు రాకపోయింది నాకు అర్థం కాదు. మీకు దరిద్రం ఎందుకు ఉంటుంది? మీ జీతాలు ఎంత తక్కువ ఉండాలి? మీరు పైకి రాకపోవడం ఏముంటుంది? పిచ్చి లెక్క కాకపోతే 100% వస్తారు. ఎట్లా వస్తారు? ఆ పట్టుదల, ఆ కసి, ఆ నియంత్రణ, ఓ క్రమశిక్షణతో పనిచేసి చేసుకుంటే ఒకటే 6 నెలలు నేను చెప్తున్నాను. ఇంకో మాట నేను ప్రామిస్ చేస్తున్నా, అక్కడ నాకు కొంతమంది తిన్నారు, ఆడపిల్లలు కొంతమంది డ్రైవర్ వాళ్ళతో కలిసి తిన్నాను నా టేబుల్ మీద. అందరం ఒక్కరు తినలేమో 30 మందితో తిన్నాను నేను. ఇది నేను ఎవరినో మళ్ళీ నమ్మాయిగా ఈ పని జరుగుతానికి డైరెక్ట్ నేనే సూపర్వైజర్ ఉంటాను. ప్రతి ఇవాళ మీరు ఎవరైతే వచ్చినారో మీ పేర్లన్నీ మీ అధికారులకు చెప్పి నేను రికార్డు చేయించి తడిపోవచ్చు. కరెక్ట్గా 4వ నెలకు మళ్ళీ ఇక్కడనే కలవాలి మనందరం, ఇక్కడే భోజనం చేయాలి. ఈ 4 నెలల్లో మనం చేసినామా, మనం సిపాయిలమా, లేకపోతే చాతగానులమా, మనతో అయిందా కాలేదా చూపెడతాం ఇంకా తమాష. ఎట్లా కాదు చూపెడదాం, అంతే కదా. ఈ పట్టు పడదామా గ్యారంటీగా? అయితే దీన్ని జరగొట్టులు కొందరు ఉంటారు, ఉంటారు పక్కా ఉంటారు. ఎందుకుంటారు? వాళ్ళు మన లెక్కన ఉంటారు కానీ మనోళ్ళు కాదు. వాళ్ళు వేరే వాళ్ళు ఇవ్వాలంటే వాళ్ళు శ్రీరాముల వారు సీతమ్మ వారిని ఎత్తుకుపోయారు కదా, ఆడ పోయి యుద్ధం చేసింది. యుద్ధం జరుగుతుంటే అప్పుడు ధర్మయుద్ధం జరుగుతుంది ఆ రోజులలో. ఇప్పటిదాక లంగ యుద్ధాలు ఉండేవి, మోసం ఉండదన్నట్టు. యుద్ధం బేరు కొడితేనే యుద్ధం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ సాయంత్రం బేరు కొడితే బంద్ అవుతుంది. అట్లా ధర్మయుద్ధం అంటే దాన్ని అట్లా చేస్తాను. చేస్తుంటే రాక్షసులు పెద్దగా అయిపోయినాయి, వీళ్ళ సైన్యం కోతులు, ఒక రాక్షసు ఒక 10 కోతులు చచ్చిపోతున్నాయి, పరేశాన్ అవుతుంది. అప్పుడు రాత్రి యుద్ధం బంద్ చేసిన తర్వాత కూర్చుండి సైన్యాధిపతులతో రివ్యూ, ఎట్లా మన సంగతి ఏమున్నది, మనం సరిపోతున్నామా, గెలుతామా, ఓడతామా అనుకోవాలి, ఇవన్నీ వాళ్ళు అనుకుంటారు కదా. అట్లా మీటింగ్ చేసుకున్నారు. చేసుకుంటే వాళ్ళు నువ్వు శ్రీరామచంద్రుడు, నువ్వు దేవుని అయ్యా బాబు, వాళ్ళు పెద్దగా అయిపోయినాయి రాక్షసులు, వీళ్ళు కోతులు చిన్నగా అయిపోయారు, మనం ఓడిపోతాం సుమా, ధర్మం ఓడిపోతుంది, పద్ధతి కాదు. నువ్వు దేవుని కాబట్టి నువ్వు ఎట్లా చేసి దీన్ని కథం చేసి యుద్ధం మనం గెలవాలి, ధర్మం గెలవాలి. గెలిపించా నా దగ్గర ఒక రామబాణం ఉంటుంది, అది తీసి వేసినంటే మొత్తం కథమైపోతారు. అయితే సృష్టి నియమానికి విరుద్ధం అది. సృష్టిలో ఎవడెప్పుడు దాని ఇవనికి ఎంత వచ్చిందో అందరికి బతికిస్తావాలి, ఇట్లా చంపుడు తప్పు అవుతుంది అది. అంటే నువ్వు దేవుని కాబట్టి నువ్వు ఎట్లా జగబెట్టుకో, ఈ యుద్ధం అయితే మనం గెలవాలని చెప్తే మంచిదని ఆలోచన చేసి ఆయన తెల్లారి రామబాణం తీసేసి అందరి కథం అయిపోయింది. రావణాసురంతో సార్ మొత్తం వీళ్ళు గెలిచినందుకు ఇక సీతమ్మ వారిని ఎంట పెట్టుకుని వాపసు వస్తారు. ఈ సగమాయుత్వం చచ్చిపోయి ఉన్నారు కదా, వాళ్ళంతా రామచంద్రునికి అడ్డం తిరిగింది. మరి నువ్వు రామబాణం ఎత్తివి, దాన్ని కదర చేసి మేము చచ్చిపోతుంది, మా మిగిలిన ఆయుష్ సంగతి ఏంది అని. ఏం పర్వాలేదురా, మీరు కలియుగంలో ఆడాడబట్టి కొంతమంది పీకోతుంది మని చెప్పింది. వీళ్ళు ఇవ్వాలంటే ఒక గాబాబతుంది, మన లెక్కనే ఉంటారు, మన మధ్యలోనే ఉంటారు, ప్రతి ఊళ్ళో ఉంటారు, ఈ దుర్మార్గం చేసేవాళ్ళు ప్రతి దగ్గర ఉంటారు. వాళ్ళు మన లెక్కనే కనిపిస్తారు కానీ పని అది ఉంటుంది. వాళ్ళు మాట్లాడేది ఒకటి ఉంటుంది, వాళ్ళ ఆలోచన ఇంకోటి ఉంటుంది. నెట్ రిజల్ట్ ఏమి రా అంటే ఏముండదు. మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు, నువ్వు బతకాలి, నేను బతకాలి, అందరం బతకాలి, ఏ కొందరు బతకడు కాదు. సంస్థ బతకాలి, అందరం బతకాలి, మన జీతాలు పెరగాలి, మన అలవెన్సులు పెరగాలి, అన్నిటి నుంచి మన ఉద్యోగ భద్రత ఉండాలి 100%. మరి ఉద్యోగ భద్రత ఉండాలంటే ఎట్లా? జాబ్ గ్యారంటీ ఉండాలి. ఒక్క అధికారులు చేస్తే కాదు, మీరు కూడా చేయాల్సి వస్తుంది. మనం కూడా నిజాయితీ ఆలోచించాలి కదా. సంస్థ బతికితే కదా, సంస్థ సంపాదించిన ప్రతి రూపాయి జమ అయితే దాని అందరం మంచుకొని తినచ్చు మనం. దానికి మీరు సహకరించాలి. నేను అధికారులను కోరుతున్నా, మన రాష్ట్రంలో 4 రోజులు 6 రోజులు ఏ టైం మంచిదో మాకు తెలియదు, సూటబుల్ టైం మీరు విచారించి మంత్రి గారు మీరు అందరు అనుకొని ప్యాసింజర్ రెస్పాన్సిబిలిటీ చేయండి. ఊ అంటే ఆ అంటే ఇంకా నౌకరు ఇప్పుడు పోతుందో, మా పగటిలు పోతుందో, సాయంత్రం పోతుందో, ఇవన్నీ నౌకర్లు కానీ రేపు ఉండను ఉండను, ఈ రఫు చక్కెర మంచిది కాదు, యాగమాగం చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఆ ఉద్యోగ భద్రత రావాలి. గట్టిగా స్థిరమైన మనసుతో పనిచేయాలంటే గట్టిగా విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. 100% నాకు డోకలేదు అంటే వాడు
ఒకటి దానికంటే రెండు దాంతాడు అట్లా వస్తుంది. అంటే ఇదంతా ఈ పాజిటివ్ దృక్పథం, మంచిగా ఆలోచించేటువంటి దృక్పథం అందట్లు వస్తేనే ఆ ధైర్యం ఉంటేనే ఆ సాహసం ఉంటేనే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం, చేరుకోగలుగుతాం. కాబట్టి దాని మీద సీరియస్ ఎక్సర్సైజ్ చేయండి. నేను ఆశామాషిగా చెప్తలేను, 100% ఫోర్త్ మంత్ 4వ నెల మళ్ళీ ఇక్కడనే భోంచేస్తాం, అందరం కలిసి ఉంటాం. సేమ్ మళ్ళీ నేను ఒక దినం కేటాయించుకొని ముందు మిమ్మల్ని పిలిపిస్తాను, కూర్చుండి ఏం జరిగింది 4వ నెల క్వాలిటేటివ్ చేంజ్ రావాలి, 100% రావాలి, వచ్చి తీరాలి. పట్టుబట్టిన తర్వాత మీ ఎంబర్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఎందుకు రాదని నాకు అర్థం కాదు. ఎట్లా రాదు, ఎందుకు రాదు దానికి అత్యంత నేను చూస్తే ఇప్పుడు ఎట్లా రాదు నాకు అర్థం కాదు ఎందుకు రాదు. సో ఇట్లా ఇట్లా చేద్దాం. ఇక ఇండియాలో బెస్ట్ ఆర్టిస్ట్ ఎక్కడుందని తెలంగాణ చూసినప్పుడు నాకు అక్కడ రావాలి. నేను కోరేది గది ఎక్కువ జీతాలు పొందే ఆర్టిస్టులు ఎక్కడన్నారంటే అది తెలంగాణ ఊరకు అడగని చెప్పాలి. దీనికి ధమ్కీలు చెప్తే నేను మైక్ పట్టుకుని ఉపన్యాసం చెప్తే రాదు, అంతే కదా. నేను చేసే పని నేను కూడా చేయాలి. నెక్స్ట్ ఇయర్ నుంచి 1000 కోట్ల రూపాయలు మీకు బడ్జెట్లో పెడతాం యాజ్ ఎ గ్రాంట్గా. ఇక మనం బయట మాట్లాడాలి కానీ పబ్లిక్ జర కోపండి రాకుండా. మొన్న ఈ మోకాలు నేను చేసి ఇక్కడ పెంచింది కదా, లేబర్ ఈ పార్టీలో వచ్చి డిపోలు అక్కడ కూర్చుందో మీకు తెలుసు కదా. ఇది సన్నమోళ్ళు అది మనం ఈ గడపల గడప నేను చూసిన కానీ ఆయన కథ అయింది అని చెప్పి నిజమే కథ. ఇక ఈ లొల్లిలో కొట్టుకపోయింది ఇప్పుడు అది, లేకపోతే ఓ పెద్ద కథ పెట్టి కేసీఆర్ రాక్షసులు అంటే ఇది అంటే మొత్తం జేబులు ఖాళీ చేసిందంటే ఎవడెవడు ఏమేమన్నా అందరు ఇక ఈ గడపల పోనీ అని చెప్పి చేసిన బయట అనుకుని మీరు ముచ్చట మన మనదాన్న మనం మాట్లాడు అంతే కదా. సో అదొక పని చేసినాం. ఇప్పుడు ఈ 1000 కోట్ల రూపాయల బడ్జెట్ మీకు పెడతారు, బాజాప్త రిలీజ్ చేస్తారు, ప్రతి మంత్ కంచనగా ఎంత రిలీజ్ అయినా అది రిలీజ్ చేస్తారు. ఆ బాధ్యత రాజీవ్ శర్మ గారు తీసుకుంటే దానికి ఏం ప్రాబ్లమే కాదు, రానీయం అట్లా జరగాలి. అయితే ఇంట్లో ఏమున్నది అంటే, ఇప్పుడు నేను చెప్పేది జరగాలనుకో తూచా తప్పకుండా, మనం అందరం మారాలి, ఎవరొక్కరు మారితే కాదు, అందరికన్నా ముందు అధికారులు మారాలి 100%. పైనుంచి కిందికి రావాలి కదా, ఏదైనా కూడా ధర్మం అనేది మొత్తం రావాలి. నేను రేపటి నుంచి మిమ్మల్ని కోరుకున్న దయచేసి ఒక మాట మారిపోవాలి, మార్చాలి. ఈ కార్మికులు కాకరకాయ మంచిగా లేదు, కార్మికులు యాజమాని ఎవడు యాజమాని అండి నాకు అర్థం కాదు. ఓని జరంత తక్కువ చేస్తే మాత్రం అంతేనా తక్కువ వస్తుంది అంతే కదా. నువ్వు ఆఫీసులో నువ్వు కుర్చీ మీద కూర్చోవచ్చు, నేను బస్ సీట్ మీద కూర్చో, డ్రైవర్ సీట్లో కూర్చోవచ్చు, నీవు ఉద్యోగమే నేను ఉద్యోగమే కదా, అందరం సమానమే కదా, ఎవరికి వెళ్ళొస్తానే. మరి మీరు ఆఫీసర్ జీతం తీసుకుంటారు, మేము చెప్పినాక మీరు తీసుకునే జీతం. కాబట్టి దయచేసి యాజమాన్యము కార్మికులు అనే ఆ విభజన రేఖ పోవాలి, చెరిపేయాలి దాన్ని మనం 100% చెరిపేయాలి. ఎందుకంటే కరెక్ట్ కాదు అది, వాళ్ళని చిన్న వాళ్ళ కింద చూడడం, న్యూనతాభావంతో చూడడం, తీసేసినట్టు చూడటం, తక్కువ చేసి మాట్లాడడం ఏ రకం కూడా మంచిది కాదు. నిన్ననే నేను అధికారులకు చెప్పిన ఇక్కడి సాడన్ గీడ సంస్థ ఉంది మన పడంచెరువు కాడ, క్యాంటీన్ ఉంటుంది మధ్యాహ్నం తింటారు కదా ఎవరైనా హాస్టల్ పనిచేస్తారు, వాళ్ళ ఎండి నుంచి మొదలుకుంటే అటెండర్ దాకా ఒకటే దగ్గర తింటారు మొత్తం మంది ఒకటే చోట. అందరు గవ్య పదార్థాలు ఉంటే అందరికి సబ్సిడీ తింటారు, సబ్సిడీ ఇస్తారు, ఎవరికి ఇష్టమైన వాళ్ళు తింటారు, మంచిగా మాట్లాడుకుంటారు, హాయ్ బాయ్, మళ్ళీ వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతారు. అటువంటి కల్చర్ దయచేసి మన ఆర్టిస్టులు రావాలి, ఎట్టి పరిస్థితులు రావాలి. ఇక మన కిరీటాలు కింద పడేయండి, మనకి ఏం నష్టం రాదు. నన్ను వాడు ముఖ్యమంత్రి కండక్టర్తో తింటాడు, తిన్న నేను నన్ను కూడా కొడతాడా మాట చెప్తా. ఏమైతే మన కిరీటాలు కింద పడితే ఏం లేదు కదా. అల్టిమేట్గా ఫైనల్గా ఏం ఆశిస్తే అందరూ బాగుపడాలి, మనోళ్ళు మంచిగా ఉండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి, ప్రజలకు సదుపాయం జరగాలి, మంచిగా బస్సులు నడవాలి అంతే కదా. తర్వాత పనిచేసే కార్మికులందరూ మంచిగా బతకాలి, జీతాలు ఎక్కువ కావాలి, ఇది కదా మనం ఆలోచిస్తాం. దీని ద్వారా ఇవ్వ మనం ఏమైనా ఎప్పుడైనా ఉంచుకుందాం కానీ ఎట్లా కూడా దానికి ఇంటర్ తీద్దాం ఆలోచిస్తున్నాం లేదు కదా. మనకు మనం బాగుపడడానికి ఏమేం చేస్తే బాగుపడతాం, ఎట్లయితే బాగుపడతామని విచారించుకుంటున్నాం అంతే కదా. కాబట్టి అధికారంలో రావాల్సిన పరివర్తన దయచేసి కార్మికులు అధికారం అనే విభజన రేఖను చెరిపేయాలి. అందరం సేమ్ ఫ్యామిలీ, ఒకటే కుటుంబం,
అదే పద్ధతిలో మాట్లాడదు, తక్కువ చేసి మాట్లాడదు. డ్యూటీ ఇచ్చేకాడ కంట్రోలర్ సోదరులు, కంట్రోలర్ సోదరులు ఉన్నారండి, ఉన్నారు. ఒక కార్మికుడు వచ్చినందుకు పాపానికి జ్వరం ఉంది, నువ్వు చేయాలి డ్యూటీ నడుగు, నథింగ్ డూయింగ్ అనద్దు. నీవేమో మంచి కనబడతలేవు ఏంటి నువ్వు, ఇలా ఇలా నువ్వు డ్యూటీ ఎక్కకపోయి ఇంకా వేరే వెళ్ళి చెప్పు నువ్వు మని చెప్పి ఆ ప్రేమ రావాలి. నువ్వు నిన్న మొన్న కనబడాడు, కనబడతలేవు, బలహీనం కనబడుతున్నావు, ఏ పానం వాడడం లేదా, పో నువ్వు ఇంటికి పో, నేను నిలదీతపో అని ఆ కంట్రోలర్ గారి బాధ్యత తీసుకొని సెలవు ఇచ్చారు. అది అది ఒక కుటుంబం అంటే, ఒక ఫ్యామిలీ అంటే ఎప్పుడు వస్తుంది ఆ భావన ఎప్పుడు వస్తుంది? మా అధికారులు మా తల్లిదండ్రులు లెక్క చూసుకుంటారు, మా కంట్రోలర్లు మా సూపర్వైజర్లు మమ్మల్ని కడుపులో పెట్టుకుంటారంటే ఆ ప్రేమ భావన వస్తుంది. అది కావాలి, ఇప్పుడు అవసరం ఉంది. ఆర్టీసీ ఒక ఉజ్వలమైన ఆర్టీసీ కావాలి, బ్రహ్మాండంగా సంపాదించాలి, బ్రహ్మాండంగా ఒక కుటుంబంలా ఉండాలంటే ఒక గివ్విట్టుకొని సాధ్యమైంది. ఈ ఈ పద్ధతులతో అవుతుంది, ఎట్లా కాదు నేను చూస్తాను, మీకు ఎందుకు వచ్చిన బాధ, ఎందుకు కాదు అవి తీరుతుంది. ఒకటి మనం సంకల్పం చేయాలి, మనం అనుకోవాలి అంతే, మనం గట్టిగా అనుకొని నువ్వు ఒక నెల పనిచేయని మీకు ఎంత ఆనందం ఉంటుంది. దానిలో మనిషి వస్తే మంచిగా చిరునవ్వుతోని పలకరించాలి, టర్రు బుర్రు అని అంటే మనిషిని కలిస్తే మలగలవని అనిపించాలి, కానీ మనిషి దగ్గర వీడి కలిసిన దాచిన అనిపించద్దు అట్లా. అది ఏం బతుకు అట్లా బతికిందని కదా, అంతే కదా. పది మంది మెచ్చే బతుకు బతకాలి, కానీ పది మంది తిట్టే బతుకు బతారు ఎవడన్నా. కానీ అంత ప్రేమ ఆ భావము అంత అన్యోన్యత దాంట్లోనే ఆనందం ఉంటుంది. మనం ఎన్ని కోట్ల వేల కోట్ల రూపాయలు పెట్టిన కొనుక్కోలేని తృప్తి సంతోషం ఆ వన్నెస్లో, ఆ కలిపిపోవడంలో, ఆ టీం వర్క్లో ఆ గొప్పతనం ఉంటుంది. అప్పుడు సంస్థ గౌరవం, మన గౌరవం, వ్యక్తులకు అందరి గౌరవం, సంస్థ నిలబడుతుంది, అందరం బతుకుతాం, అంతే కదా. కాబట్టి దయచేసి నాకు తెలిసినంత మేరకు, నాకు ఎక్కువ ఈ మధ్య నేను మీతో సంబంధం లేకుంటున్నాను, వేరే పనులు నాకు ఒత్తిడి కాబట్టి, ప్రధానమైన పాత్ర కంట్రోలర్ మిత్రులు, సూపర్వైజర్ మిత్రులు మీరు పోషించాలి. దయచేసి మీరు చాలా, ఇంకా మీరు చేసేది కోఆర్డినేషన్ వర్క్ కాబట్టి మీరు కౌన్సిలర్స్ లాగా పనిచేసి డ్యూటీలు ఎట్లయినా అట్లా చేసి మనం మంచిగా ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కుటుంబాన్ని సంభాళించుకో మానండి, నాకు అర్థం కాదు. నేను ఇంకో పెద్ద మాట మీకు చెప్తున్నా, దయచేసి మీరు గమనించాలి. మనం మన ఇల్లు ఉంటుంది కదా, మన సొంత ఇల్లు ఉంటుంది కదా, ప్రతిరోజు మనం శుభ్రం చేసుకుంటాం, మన ఇల్లు కాబట్టి ఊడ్చుకుంటాం, ఇల్లు మన ఇంట్లోనే ఊడ్చుకుంటాం. దబ్బన మనకు జ్వరం వచ్చింది, ఆ తాలకాయ నొప్పి లేచింది, మనం మధ్యాహ్నం దాకా ఊడవాలి. పక్కింటి కూడా చూడతాడా, రెండు గొడవ చేత కాకపోతే ఊడకపోతే మళ్ళీ నాలుగు గొడంగానే మనల్ని మనమే నొక్కోవాలి, కానీ పక్క కూడా అయితే నొక్కడు కదా. ఆర్టీసీ బాగుపడాలంటే ఇంకెవడో వెళ్ళి అది చేయడు, మీకు మీరే చేసుకోవాలి. ఆ సోయ్ మీకే రావాలి, అది అధికారులకు రావాలి, కార్మికులకు రావాలి, మీ ఎండి గారికి రావాలి, మీ మంత్రి గారికి రావాలి. మేము ఒక కుటుంబం, మాకు ఇలా ఒక ఛాలెంజ్ ఉంది, కమాండ్ మేము నిలబడి చూపెడతాం, మేము ఎస్ వీ కెన్ డూ అని మేము సాధిస్తాం అనే స్పిరిట్ వస్తే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. 100% అనుకుంటే చేయలేదు ఉండదు, 100% చేయొచ్చు. అది కావాలి మనకు కావాల్సింది, ఆ ప్రకారంగా మనం పైకి రావాలి. వస్తారు, నేను గ్యారంటీ చెప్తే మీరు వస్తారు, రాకపోయే సమస్య లేదు. సో ఆ స్థితి తేవడానికి ఏమేమి అవసరమో నాకంటే మీకు ఎక్కువ తెలుస్తుంది, అన్నీ మీరు నిమగ్నం అవుతారు కాబట్టి, రోజు అన్నీ మునిగి తేలుతారు కాబట్టి, నాకంటే మీకు ఇంకా లోతైన అవగాహన ఉంటుంది. ఎవరైనా సమస్య కావాలంటే మనం సమస్య చేశారు అట్లా కాదురా, బేకుమ్మని ఇట్లాగా ఇట్లా చేసుకుందాం మనం, పద్ధతికి ఇది మనది అని చెప్పి కూడా ఒకరికొకరిని చెప్పుకొని సంజాయించుకొని చేసే ప్రయత్నం జరగాలి. సో అధికారులను నేను కోరుతున్న దయచేసి ఈ వన్నెస్, వన్ ఫ్యామిలీ ఎట్లా దిగలుగుతారు, దానికి ఉపాయం ఏంటి, దాని టాక్టిక్స్ ఏంటి మీరు ఆలోచించేయాలి. అందరికన్నా ప్రధానమైన బాధ్యత మీది, ముఖ్యంగా ఫీల్డ్ నడుచుకొని ఉండే అధికారులు, డీబీఎంలు, రీజనల్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కంటే కూడా డిపో మేనేజర్ గారిలో చాలా పెద్ద పాత్ర. ఇలా మేము మిమ్మల్ని రమ్మన్నది, మిమ్మల్ని అందరం కూడా నేను రమ్మన్న కారణం ఏంది, అందరం కూడా ఈ విషయాలు వినాలి. ఇలా మనం అందరం కలిసి ఒక సంకల్పం తీసుకోవాలి, ఒక ప్రెడ్జి తీసుకోవాలి, ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. 2-3 నెలలు 4 నెలలు ఆ ట్రాన్స్ఫార్మేషన్, ఆ మార్పు ప్రస్ఫుటంగా కనిపించినట్టు మనం అందరం కృషి చేయాలి. ఆ కమిట్మెంట్ మనం తీసుకుంటే 100% విల్ బి సక్సెస్ఫుల్. ఆ కమిట్మెంట్ ముందు అధికార వర్గంలో రావాలి, తర్వాత కంట్రోలర్లు రావాలి, సూపర్వైజర్లు రావాలి, దాని తర్వాత కార్మికులు రావాలి, అంతే కదా. తంతి తర్వాత తంతి అంటే అందరికీ ఒకరికొకరు కనెక్టెడ్గా అందట్లో వస్తేనే మనం తప్పకుండా దాన్ని సాధించగలుగుతాం. ఉద్యోగ భద్రత, మీ ఉద్యోగాలు పోవు, నేను గ్యారంటీ చెప్తాను. రెండవది, సచ్చినా సరే ఒక్క కార్మికుని కూడా తీసేయండి, తీయం.
మూడవది డ్రైవ్ చేసే వాళ్ళకి అదేంటి కలర్ బ్లైండ్నెస్ అని వస్తుంది, వాళ్ళ ఉద్యోగాలు కూడా తీసే సంస్థల్ని పెట్టుకుంటాం 100%. నేను పెట్టిపిస్తాను 50 రూపాయలు నేను చెప్తా. సో కాపాడుకుంటాం. అదేవిధంగా ఇంకా కొన్ని మంచి పనులు నేను చెప్తా. సో చేసుకుంటాం. ఈ విధంగా చేసిన తర్వాత మీకు భద్రత ఉన్న తర్వాత ఇంకా ఏం తక్కువ ఉంటుంది, ఏం భయం ఉంటుంది, బ్రహ్మాండంగా పనిచేయాలి. ఇక్కడ నేను కోరేది దయచేసి ఈ మధ్యలో యూనియన్ నాయకులు కానీ వెళ్ళే కానీ మనకి ఇష్టం ఉన్నది మన కులపోయినా మన చుట్టపోయినా మనకి మంచి డ్యూటీ ఇస్తారు, ఇష్టం లేని ఇంకో డ్యూటీ ఇస్తారు, కరెక్ట్ అండి? అట్లా ఉండద్దు. నిష్పాక్షంగా డ్యూటీలు వేయాలి. ఇప్పుడు మహిళా కండక్టర్లు ఉన్నారు, మహిళా ఉద్యోగులు ఉన్నారు, కండక్టర్ కాదు ఉద్యోగులు ఉన్నారు. ఎంతమంది ఉంది మీరు? 40-50 వేల మంది, వాళ్ళు 5000 మంది ఉన్నారు పాపం, అంతే కదా? 5000 ఉన్నారు. చిన్న సంఖ్య, పెద్ద సంఖ్య లేదు. గావాలకు లైట్ డ్యూటీలు ఇచ్చేదో పెద్ద కష్టం అవ్వ ఆయనకు అర్థం కాదు. ఇప్పుడు ఆ మహిళా కండక్టర్లో మన భార్యను చూసుకోవాలి, మన బిడ్డను చూసుకోవాలి. మన మన ఓన్ బిడ్డ ఉంటే ఎట్లుంటుంది? మనం మన బిడ్డ అయితే నువ్వు 11 కూడా రాత్రి గురి చేయమని అంటామా? అనం కదా. ఇక కూడా గంతే, మన బిడ్డ బిడ్డగా నీ బిడ్డ మన బిడ్డ కదా, ఆ స్టోరీకి మనం రావాలి. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మహిళా కండక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాయంత్రం 7:30-8 గంటలకు డ్యూటీ దిగేటట్టు పెట్టాలి. నిన్ననే దుర్మార్గపు ఉండకూడదు ఒక లేడీ డాక్టర్ని చంపేసి దరిద్రపు కాడుకోకు. ఏం చెప్తాం మనం? కొన్ని మృగాలు ఉన్నాయి మన మధ్య, ఇంకా ఆ శాడీజం ఉంది. కాబట్టి మన బిడ్డలను కాపాడుకునే బాధ్యత కూడా మనకు ఉంటుంది. అందువల్ల 7:30-8 లోపల కంపల్సరీ దిగి ఇంటికాడ చేరాలి వాళ్ళు. ఆ డ్యూటీలు పెట్టండి. 11 కొట్టి రాత్రి దాకా ఈ నడవ ఇంకా లేమో వాళ్ళ తప్ప ఇంకా 44 మంది ఉన్నాం, పని చేయమా? తర్వాత వాళ్ళకు ప్రసూతి సెలవు ఉంది, 6 నెలలు ఉంది. అదే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇంకా వేరే సౌకర్యం ఉంది. పిల్లగాని పాప వయసు కానీ బాబు వయసు కానీ 18 ఏళ్ళు వచ్చేదాకా వాళ్ళకు 90 రోజులు సెలవు ఇచ్చారు. అదే సదుపాయం వీళ్ళకు కూడా వర్తింపజేద్దాం అనుకుంటున్నాం. ప్రసూతి సెలవు ఉంటుంది 6 నెలలు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎట్లయితే ఉందో చైల్డ్ కేర్ హాలిడే అంటారు దాన్ని, చైల్డ్ కేర్ లీవ్, దిస్ మే బి నోటెడ్ కైండ్లీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ చైల్డ్ కేర్ లీవ్. అది కూడా 3 మాసాలు దొరుకుతుంది. అప్పుడు ఒక 5 రోజులు, ఇప్పుడు 3 రోజులు వాడుకోవచ్చు. దాన్ని 15 రోజులు అలా పెట్టి అక్కర్లేదు, ఛాయిస్ వాళ్ళకి ఇచ్చి పెట్టాలి. అది కూడా మన అధికారులు వాళ్ళని ఛాయిస్ పెట్టి నువ్వు 15 రోజులు ఎక్కువ తీసుకోవచ్చు, 3 రోజులు తక్కువ తీసుకోవచ్చు ఉంటుంది. అట్లా వాళ్ళకి ఎంత అక్కడ ఉంటుంది అంత తీసుకుంటారు. ఛాయిస్ వాళ్ళకి ఇచ్చేసి చెప్పాలి. ఈ సదుపాయం కూడా చేసుకుందాం మనం. రేపే ఆర్డర్ ఇష్యూ చేస్తారు, అది ఆ ప్రకారం జరుగుతుంది. డ్యూటీలు కూడా ఈ పద్ధతిలో రాత్రిపూట మరీ లేట్ నైట్ దాకా పోకుండా 7:30-8 గంటలకు ముగిసిపోయే డ్యూటీలు పెడుతుంటాయో, ఇది సమతమేనండి మనకు? నీకు కాదు కాలకు ఏమన్నా ఓకేనా? మన బిడ్డలు మనం కాపాడుకోవాలి కదా, కాబట్టి మనం మగవాళ్ళం కొద్ది లేట్ నైట్ డ్యూటీలు వేసుకోవాలి. వాళ్ళకు యాలపొద్దుగా ఇంటికి వచ్చే డ్యూటీ ఇవ్వాలి. డన్, పక్కా కదా? మీరు సహకరించాలి దయచేసి. ఇవన్నీ మంచి నేను చెప్పేటి చెడ్డవి కావు, అంతే కదా? ఎవరు నష్టం చేసేటివి కావు. అల్టిమేట్లీ కార్యం ఎలా తీయాలి? డిపో నడవాలి, మొత్తం కార్పొరేషన్ నడవాలి, అంతేనా కదా? డ్యూటీలు చేయాలి, డబ్బులు రావాలి, ఎవరు ఎప్పుడు చేయాలి అప్పుడు చేయాలి, ఆడబిడ్డలు కాపాడుకోవాలి వాళ్ళని కాపాడుకోవాలి. ఈ వ్యవస్థలన్నీ పోనా వద్దా? మీరు కోఆపరేట్ చేయాలి దయచేసి. మీరే పురుషులే డిఎంలతో మాట్లాడి కూర్చుండి, సార్ మా పిల్లలకి ఆడపిల్లకి ఇట్లా చేయండి, ఓకే మేము 9 o'clock వస్తాం, 11 o'clock వస్తాం, 10 o'clock వస్తాం, మాకు బాధ లేదు, మేము పోగలుగుతాం అని ఆ పరివర్తన కూడా తేవాలి, అంతే కదా? డిపోలో ఇంకో విషయం, ఇప్పుడు యూనియన్ ఉండదు, తొక్క ఉండదు, పనిచేద్దాం. నేనేం చెప్తున్నా మీకంటే, నేను ఒక హామీ ఇస్తున్నా మీకు, నాకు ఎందుకో అనిపించి నేను చేస్తున్నా. 2 సంవత్సరాలు యూనియన్ లేకుండా పెట్టుకుందాం. మంచిగుంది అనుకో, మంచిగుంటే దీన్ని కంటిన్యూ చేస్తుందా లేదంటే మళ్ళీ యూనియన్కే పోదాం. నేను కూడా మీకు సపోర్ట్ చేస్తా, అంతే కదా? ఇది ఒకవేళ ఫలితం ఇస్తే సంతోషమే. 2 ఏళ్ళు మనం యూనియన్ ఎలక్షన్ వద్దాం అనుకుని మేము ఎలక్షన్ పెట్టాం కంటే ఏమైనా ఉత్తగానే ఉంటామా? మంచి యాక్సిడెంట్ ఏమైనా ఎవరో ఒకరు ఉండాలి కదా మాట్లాడటానికి. డిపోకు 2 కార్మికులను వేసుకుందాం. దీనిలో ఎస్సీ ఉండాలి, ఎస్టీ ఉండాలి, మైనార్టీ ముస్లిం ఉండాలి, బీసీ ఉండాలి, ఓసీ ఉండాలి, అందరూ ఉండాలి, మొత్తం 200 మంది. వీళ్ళందరూ కలిపి రాష్ట్ర స్థాయిలో నేను ఒక మనిషిని పెడతాను, పెట్టుకొని వాళ్ళు కోఆర్డినేట్ చేసేటట్టు ఈ బాడీ నెలకు ఒక్కసారి ఎక్కడికక్కడ సమావేశమవుతుంది. ఈచ్ మంత్ డిపో వైజ్ సమావేశం అవుతుంది,
డివిజన్ వైజ్ సమావేశం అవుతుంది, రీజన్ వైజ్ అవుతుంది, స్టేట్ వైజ్ కూడా అవుతుంది. అవి మంచి చెడ్డ ఎప్పటికప్పుడు ఏ రోజు కాదు రిపోర్ట్ కావాలి. ఇక మనకు ఉద్యోగ భద్రత ఉంది కదా, ఇప్పటికే ఊ అంటే తీసేటప్పుడు ఆ అంటే డిపోస్ట్ పెరిగేటప్పుడు ఉండదు ఇక బంధు, అది ఉండదు ఇక. ఇప్పుడు పని ఎటమటం కానియద్దు కదా, పని నడిచే ఉపాయం కావాలి. కానీ నేను డిపోస్ పేర్లో పెట్టినా, నేను ఇళ్ళ పెట్టినా, నా నల్ల పెట్టినా, ఆఖరికి అందరికి తిరిగేట్లా పడతాం. వీడు కాదు పడగా ఆయన మొదటి పని పోతుంది. కాబట్టి ఆ టెన్షన్ లేదు, ఉద్యోగం మంచిగా నడుస్తాను కూడా కంటే ఎక్కువ పని చేద్దాం, ఏం పోయి ఉన్నది అంతే కదా. వితౌట్ టెన్షన్ మనం బ్రహ్మాండంగా పనిచేసే కల్చర్ రావాలి. ఇవి ఇవి తీసుకురాని ఇవేం బ్రహ్మ పదార్థాలు అవే అనుకుంటే కాని పనులా అయ్యేటే కదా. గివి ఏ టైప్ అయి మీరు పైసలు ఎట్లా రావాలి ఎందుకు గుర్తుగా, ఎందుకు రావు పైసలు అంతే కదా. దీంతో పాటు మీరు ఏం చేయాలంటే అధికారులకు నేను మనవి చేస్తా ఉన్నా, దయచేసి డీప్ స్టడీ చేయండి, అర్జెంటుగా చేయండి. మీది ఇంత వైబ్రంట్ నెట్వర్క్, ఇంత అసలు మీరు రోజు మీరు ఓని ఊరున్నదా, మీరు ఓని పట్టణం ఉన్నదా, ఇంకా పార్సెల్ సర్వీస్ ఎందుకు పెడతలేరా మీరు నాకు అర్థం కాదు. ఇప్పుడు బుడ్డోడు వాడు వాడు ఏం ట్రాన్స్పోర్ట్ అది, వాడు నావత అభివత కూడా ఉన్నాడు, వాడు సంపాదించిన కోట్ల కోట్ల మన గత పాత్ర తెలివి మనకు లేదా, ఏం కారణం నాకు అర్థం కాదు. ఎవ్రీ డే ఎవ్రీ విలేజ్ పోతున్నాం మనం, ఎవ్రీ టౌన్ పోతున్నాం. ఇప్పుడు చెడిపోయిన బస్సులలో ఒక 500 బస్సులు తీరి వాటికి కట్టురు మంచిగా చేసి బ్రాహ్మణ తయారు చేయండి. ఇప్పుడు అవి అవి ఏం చేయాలి, షార్ట్ అవుట్ చేయాలి కదా. గదవాడ రోడ్డు సిద్దిపేటకి వేస్తారు, సిద్దిపేట రోడ్డు బొంబాయికి వేస్తారు కదా. ఇట్లా ఈ కలర్ బ్లైండ్లను ఆ పని మీద పెట్టుంది, ఆఫీసులో కూర్చొని చేస్తారు. రిటైర్ అయిన చేయండి, ఆ పని మీద పెట్టుంది. పానం వాడడం లేని దానిలో పెట్టుంది అంతే కదా. నౌక తీసి ఇంటికి పంపించే బజాయ్ ఈ పార్సిల్కి వెళ్ళడం అనేది మనకి గుంజులు గట్లా. ఇట్లా పనిని పొగల మీద వాళ్ళు పగబట్టినట్టు తీసేటట్టు శత్రుభావంతం కాకుండా ఉన్నోని ఎట్లా కాపాడదాం, యాడాడేట్ చేద్దాం, ఎక్కడ దూరాంచుకుందాం, ఏం చేద్దాం అనే ఆలోచన జరిగితే ఒక కుటుంబంలాగా మనం పనిచేసే కల్చర్ కనుక వస్తే నేను 100% చెప్తున్నా, మీరు ఒకటే ఒకటే 1.5 సంవత్సరం లోపల 1000 crores సర్ప్లస్కి వస్తుంది ఆర్టిస్ట్. 1000 crores సర్ప్లస్కి వస్తుంది, సంవత్సరానికి కార్మికునికి 1 లక్ష రూపాయలు బోనస్ మీరు ఇవ్వగలుగుతారని చెప్తున్నారు. ఐ వాంట్ దట్ ఆర్టిస్ట్, ఆ ఆర్టీసీ కావాలి నాకు, నాకు ఏం వద్దు. మీరు గా ఆర్టీసీ చేసి చూపెట్టడం నా జన్మ ధన్యం అంతే కదా. అద్భుతంగా పని జరగాలి, అందరూ నవ్వుకుంటూ పని చేసుకోవాలి, సంతోషంగా ఉండాలి. ఫైనల్గా ఏది రా అంటే తెలంగాణ ఆర్టీ గొప్ప ఉంది, గది నాకు గొప్ప. నేను 10 మంది ముఖ్యమంత్రులలో కూర్చున్నా, 10 రాష్ట్రాలలో కూర్చున్నా, ఎట్లా చేసిన ఆడికి మేము ఇట్లా కూర్చున్నామయా, తనుకున్నాం, గుద్దుకున్నాం, ఆఖరికి ఇట్లా మాట్లాడుకున్నాం, సూరాయించుకున్న వారి పోయి దారి పెట్టినాం, మేము సక్సెస్ అయినాం. అది నాకు గర్వం, నాకు కావాలి గది అంతే కదా, నేను కోరుతున్న గది. ఇంకో మాట కూడా మీకు నేను హామీ ఇస్తున్నా, సచ్చినా సరే ఒక్క ప్రైవేట్ బస్సు కూడా పర్మిషన్ ఇయ్యా. కానీ మీరు పని చేయాలి సుమా, మరి నా మాట పొడగొట్టద్దు. మీరు ఇది సన్నాసి రాష్ట్రమా, సిపాయి కూతురు రాష్ట్రమా, సిపాయి కూతురు రాష్ట్రం అని పేరు రావాలి. బస్సు దొరుకుతుంది మాకు, మేము ట్రావెల్ చేయగలుగుతాం, మేము ప్రయాణించగలుగుతాం, 10 రూపాయలు పోయినా మంచిగా మా ఆర్టీసీ బస్సు ఉందని ఫకర్గా ప్రజలు చెప్పుకునే పరిస్థితి మీరు తీసుకురావాలి. డన్, ఒక్క రూట్ కూడా ఒక్కటి కూడా 5000 కాదు, 5 కొత్తలు కూడా. అసలు ప్రైవేట్ అని రాని రానియా, డన్ కదా. మరి ఇంకేం కావాలి చెప్పు నేను, ఇక నేను గరీబ్ అని ఇంతకనే పని నేనేం చేయాలా, ఇంకా నేనేం చేయాలో చేస్తా, నేను చెప్తా ముందుకు చెప్తా చేసేది, ఇంకున్నాయి ఒడిచిపోలే, ఇవన్నీ కూడా నేను చేస్తా. నాకు కావాల్సిందల్లా ఏంటంటే ప్రాంప్ట్ సర్వీస్ నడపాలి, బ్రహ్మాండంగా బస్సులు నడవాలి, మీరు సంపాదించాలి, నెలకు నెలకే మార్పు రావాలి, మీరు సర్ప్లస్ రావాలి, మిగులుతూ ఉండాలి డబ్బులు. ఆ డబ్బు ఇవ్వలేకపోతే మనకే పోతాయి కదా, మన వెళ్ళి పెరికపోతాయి. ఇప్పుడు ఆడపిల్లలున్నారండి, నేను మీ అధికారులతో మాట్లాడాను, ఇంకొక అమ్మాయి అండి, ఆమె పేరింది మన సూపర్వైజర్స్ ఉన్నారా, ఉన్నావు అమ్మా, వేర్ ఆర్ యూ, కమ్ దిస్ సైడ్. ఈ అమ్మాయిని కూడా పిలిచి నేను మాట్లాడి, ఇప్పుడు కాకి డ్రెస్ వేసుకుని మీరు అంత మంచి కనబడతలేదు, ఈ ఆడపిల్లలకి అదేం దిక్కుమాలిన డ్రెస్ అయినా అర్థం కాదు, బాగాలేదు కదా, అసలే బాగాలేదు. ఇవి ఉన్న దేశం భారతదేశం దరిద్రమంతా మన కాడనే ఉన్నట్టు,
అట్టగారు మాడాలి కదా. సో దానికి ఒక పని చేయండి, ఇక మీ డెసిషన్ ఉండాలి, మీ నిర్ణయిస్తే మంచిగా ఉండదు, మంచిగా ఉండదు. మీ మీ ఏమమ్మా వీళ్ళతో మాట్లాడి ఒక కమిటీ చెప్పి 4-5 రోజులలో మంచి మెరూన్ కలరా, వాళ్ళకి ఇష్టమైన కలర్తోనే ఆఫ్లాన్ కుట్టిస్తారా, ఏం కుట్టిస్తా, వాళ్ళకి ఏది సౌకర్యం ఉంటుంది. ఆ బస్సులో పనిచేసేటప్పుడు టికెట్లు ఇచ్చుడు మన్ను మార్చారు అంటుంటుంది కాబట్టి దాని తగు రీతిలో ఏదైతే సూటబుల్ ఉంటుందో ఆ పని చేయండి. మీరు మహిళా కమిటీ చేయరు, డిపో మేనేజర్లు చేయరు, మేము ఇవ్వాలి చేయమిట. మీరు ఏం కమిటీ అవ్వాలని చెప్పండి, అమ్మాయి ఆధ్వర్యంలో ఏం చేస్తారో మీరు డిసైడ్ చేయండి, పలానా డ్రెస్ చాలని చెప్పి అందరికి అదే ఇచ్చుకుందాం, డన్. అది మీరు సెలెక్ట్ చేయండి. సో దాని ప్రకారం ముందుకు పోదాం. మన కండక్టర్ చూస్తే మంచిగా కనిపించాలి, తెలంగాణలో దుర్దారుణ రబాయి అంటే ఉండాలి, అంతే కదా. పురుషులు కూడా మాస్కునే మాస్కునే, నేను నీ మీద ఖిలాఫ్ లేని సుమా, ఆయనతో మీరు నా మీద పగబట్టారు, మొత్తం మహిళా కండక్టర్ చేస్తున్నాను, మీరు నా మీద కోపాన్ని రాకుండా అనవసరం. మీరు మార్చుకున్నమంటే కూడా మీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు మహిళలు కాబట్టి వాళ్ళకి సౌకర్యం ఉండాలి, ఇబ్బంది ఉండద్దని నేను చెప్పిన గంతే, అంతే కదా. సో అది ఆ ప్రకారం చేయండి, డ్రెస్ కూడా మార్చేటువంటి పరిస్థితి రావాలి. తర్వాత ఆడపిల్లల మూత్రానికి కొద్దిగా టాయిలెట్ లేకుండా ఉంటుంది అని నాకు అర్థం కాదు, మీరు మాట్లాడుకున్నాం అట్లా ఉంటుందా పద్ధతిన? అర్జెంటుగా దయచేసి 600 సరే 15-20 రోజుల లోపల మాకు టాయిలెట్ సదుపాయం లేదు అని ఇనొస్తే మాత్రం నేను మంచివాడు కాదు ఇప్పుడే చెప్తుంది, అయిపోవాలి. గదేం పెద్ద ఇష్యూ నాకు అర్థం కాదు, అది ఇష్యూ ప్రపంచంలో ఎలా తొందర చాలా ఫాస్ట్గా వేసే టెక్నాలజీ కూడా వచ్చింది కదా, ఆ కిర్బీ సీట్స్ అని మన సీట్స్ ఏదో ఉంటుంది, మీరు తలుచుకుంటే మీరు చేయాలి, నాకు అర్థం కానీ తలుచుకోక పంచాయతీ కానీ. కాబట్టి చేంజ్ రూమ్స్ బట్టలు మార్చుకోవాలి, డ్రెస్ మార్చుకోవాలి, లేకపోతే అట్లాంటి సందర్భాలు ఉంటాయి. అవి ఉన్నకాడ కొన్ని ఉన్నాయి, అప్పుడు నేను మినిస్టర్ అన్నప్పటి చూడ ఉన్నది పంచాయతీ, ఈ లంచ్ రూమ్స్ అక్కలేదు, చేంజ్ రూమ్స్ అక్కలేవు అనే పంచాయతీలు ఉన్నాయి. ఇవి కూడా నేను ఏమంటున్నా అంటే వితౌట్ డిమాండ్ మనం చేయాల్సిన పని, ఇది అధికారుల యొక్క డ్యూటీ. లెట్ దేర్ బి నో డిమాండ్ ఫ్రమ్ ద వర్కర్స్, మన బాధ్యత ఇది, మీ బాధ్యత ఇది, అంతే కదా. మీ వర్క్ ఫోర్స్ని మీరు ఎంత గొప్పగా పెట్టుకుంటారు, మీ మహిళా ఉద్యోగులను మీరు ఎంత గొప్పగా పెట్టుకుంటారు, మీ తల్లిని మీ బిడ్డని ఎంత చూసుకుంటారు, దయచేసి గట్టిన చూడాలి, వేరే భావం అది. నేను ఒకటే మాట చెప్తాను సింపుల్, ఈరోజు ఈ మీటింగ్ నుంచి మనందరం కూడా కొత్త ఉద్దేశంతో, కొత్త ఉద్వేగంతో, ఫ్రెష్ మైండ్తో పోతాం. పాత ఆట ఇది గోల్, అది అవసరం లేదు మనం. ఆ దుకాణం ఎద్దిగా బాగుపడే ఆర్టిస్ట్ ఉండాలి, బతికే ఆర్టిస్ట్ ఉండాలి, భద్రతను కూడుకునే ఆర్టిస్ట్ ఉండాలి. మనం బతకాలి, ప్రజలను బతికేయాలి, అంతే కదా. ఇప్పుడు మొన్న నేను ఒక నిర్ణయం తీసుకున్నా, నేను లేబర్ కోర్టు పంపించుంటే ఒక 2 నిమిషాలు తెగుతుందా పంచాయతీ, ఆడికి పోతుంది, ఆడికి పోతే మళ్ళీ బీడి పోయి బీడుకో హైకోర్టులో ఎత్తుంది, హైకోర్టు పడితే సుప్రీంకోర్టు పోతుంది, ఈ నడతనే ఉండేది కదా. ఈ లోపల మనం బదాల పడతాం, అది వద్దు, ఆ దుస్థితి వద్దని చెప్పి మనం మీ దారి పెట్టాం. మరి పట్టింది ఏదో పకడ్బందీ ఉండాలి కదా, మళ్ళీ ఆ గమ్యం చేరాలి కదా, ఆ లక్ష్యం సాధించాలి కదా. అదే ఆశతోనే మిమ్మల్ని ఇలా రప్పించుకున్నాను, ఇలా దినం వేరే పని పెట్టుకోకుండా ప్యూర్లీ పొద్దుటిపూట 2 లగ్గాలంటే పోయొచ్చి భోజనం చేసి కూర్చున్నాం, మంచిగా మాడుకుందామని కూర్చున్నాం మనం. అటువంటప్పుడు పూర్తి స్థాయిలో నాకున్న అవగాహన నిన్న మంత్రి గారు, నేను, ఎండి గారు, సీనియర్ అధికారులు, మన ఈడీలు, మాకు ఎంతవరకు అయితే మాకు అవగాహన కలిగిందో ఆ ఇష్యూలో నేను మాట్లాడి, ఈ అమ్మాయి కూడా ఉండే నిన్న మాతో పాటు నేనే పిలుచుకున్నా సూపర్వైజర్స్ దాని నుంచి పిలుచుకుంటే, ఆ అమ్మాయి చెప్పింది అందరిని పిలిచింది, సార్ సూపర్వైజర్ని కంట్రోల్ రూమ్ పిలిపింది, వాళ్ళు కూడా ఉంటే మంచిదని చెప్పి నేను ఇమీడియట్ మళ్ళీ ఫోన్లు చేసి వాళ్ళని కూడా రప్పించుకున్నాం అందరినీ. ఇప్పుడు ఇక్కడ ప్రతి వాళ్ళం ఉన్నాం మనం, కొంతమంది ఆ మెకానిక్లు మరి వాళ్ళు వచ్చిరలేదు నాకు తెలియదు, వచ్చింది కదా, వెరీ గుడ్, ప్రమాణంగా. సో ఇప్పుడు మెకానిక్లం ఉన్నాము, బస్సు మంచిగా చేసే వాళ్ళం ఉన్నాం, బస్సు నడిపే వాళ్ళం ఉన్నాం, డ్రైవర్లు ఉన్నాం, కండక్టర్లు ఉన్నాం, శ్రామికులు కూడా ఉన్నారా, వాళ్ళని కూడా పిలిచింది, వాళ్ళు కూడా ఉన్నారు, తర్వాత కంట్రోలర్ ఉన్నారు, సూపర్వైజర్ ఉన్నారు, డిఎం గారు ఉన్నారు, డీబీఎం గారు ఉన్నారు, రీజనల్ మేనేజర్ గారు ఉన్నారు, ఈడీ గారు ఉన్నారు, ఇంతగానీ ఇంకెవరైతే ఇంకంత కదా, అందరం ఉన్నాం మరి, ఇక అందరం కలిసి ఈ మాట అనుకుంటున్నాం, ఇక తప్పు జరగద్దు, ఇక ఏ నేను రాలేదు పోయి నేను లేకుంటే నేను ముచ్చడం అన్నది మళ్ళా, అంతే కదా. ఆ పద్ధతిలో చేస్తే పట్టు పడితే జట్టు కడితే గ్యారంటీ రిజల్ట్ వస్తుంది, రాకపోయే సమస్యనే లేదు, 100% వస్తుంది. ఇందుకు మనం వేరే ఎవరికి వ్యతిరేకం లేం, మనం మన పని మనం చేసుకుందాం అనుకుంటున్నాం, మనం బాగుపడదాం అనుకుంటున్నాం, 10 రూపాయలు సంపాదించుకొని మనం పంచుకొని తిందామని అనుకుంటున్నాం, అంతకుమించి మనం వ్యతిరేకం లేం. కాబట్టి చెయ్యాలి, ఇక రేపటి నుంచి దయచేసి కార్మికులను పిలవద్దండి, ఉద్యోగులని పిలవాలి, టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీ అంతే.
నౌకరవానికి ఎక్కువ ఉండదు అని తక్కువ ఉండదు చదువుకున్న దాన్ని బట్టి ఉంటే తెలుగుదేశం పార్టీ, దాన్ని ఏం లెక్క? అంతే కదా, అందరు టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్, నో కార్మికులు, నథింగ్. అదే భావం ఉండాలి, ఆ విభజన రేఖ చెరిపేయాలి, అట్నే పని జరగాలి. అది మనకు కావాల్సిన విషయం. సో దీంతో రిజల్ట్స్ మనకు రావాలి. తర్వాత ఇంక రెండు మూడు విషయాలని మీరు పనిచేస్తాను. ఇప్పుడు సరే, ఎలక్షన్ల సమయంలో నేను ప్రకటించిన దానికి కారణాలు ఉన్నాయి చాలా. ఎందుకంటే అనుభవం ఉన్న వాళ్ళు, మనం కొత్త రాష్ట్రమైనాం కదా, అనుభవం ఉన్న అధికారులు అవసరం పడతారు మనకు. కొంత మనం లైన్కి వచ్చేదాకా, ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రాజెక్టులు కట్టుకున్నాం, అలా అనుభవజ్ఞులైన ఇంజనీర్లు కావాలి కదా ఆ ప్రాజెక్టులు సక్రమంగా జరగాలంటే. సో రిటైర్మెంట్ అయితే వాళ్ళు రిటైర్ కానిస్తలేదు, వాళ్ళు ఉంచుకుంటూ ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఎక్స్టెండ్ చేయించుకుంటూ కూడా నడుపుకుంటుంది. ఇప్పుడు ఈ ఆర్టీసీ మీరు ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేసే వాళ్ళు, కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, కొంతమంది 30 నా పక్క కింద ఒక సూపర్వైజర్ గారు ఇమ్లీ బంద్ అని చెప్పాను, ఆయన అక్కడ కూర్చున్నాయి. 30 ఏళ్ళ నుంచి నేను పనిచేస్తున్నాను సార్ అని చెప్పాడు. అంటే 30 ఇయర్స్ నుంచి పనిచేసిన వాళ్ళు, 20 ఇయర్స్ పనిచేసిన వాళ్ళు, అనుభవజ్ఞులు ఉన్నారు, కొందరు జూనియర్స్ ఉన్నారు, అంతా మీరు అందరు సమాహారంగా వచ్చారు, సంతోషం. మీకు కూడా ఏం చేద్దామంటే మీ సర్వీస్ ఒక 2 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసుకుందాం, 58 ఏళ్ళు కాకుండా 60 ఏళ్ళు చేస్తున్నాం. సీటీలు కొడతా 60 అని నాకు అర్థం కాదు, కదా సీటు కొడతారా? ఆయన ఎవరో ఉబ్బిపోయి ఆయనతో సీటు కొడుతుంది, కొడితే కొట్టింది పర్వాలేదు. కానీ ఇదే మన తెలంగాణ ఇట్లా కొంత ఆగము, జర్రంత సంతోషంగానే ఉబ్బిపోవుడు, కేసీఆర్ బొమ్మ పెట్టి పాడుపోతుడు, జర్ర ఇటమడం కాగానే ఏ సాయి సంసారి లచ్చి దొంగ తిట్టుడు, అంతే కదా. మనుషులము మనం ఒక గొప్ప విజయం సాధించాలి, గొప్ప కార్యక్రమం చేయాలి, అనుకున్న కాడికి చేరాలి అంటే బాగా సంస్కరణశీలిగా ఉండాలి మనం, మార్పును అంగీకరించే దిశలో ఉండాలి, చాలా స్ట్రక్చరల్గా ఆలోచించాలి, స్ట్రక్చర్డ్గా ఆలోచించాలి, పట్టు పట్టాలి, లేకపోతే కావు, మొండి పట్టు పడితేనే అయితాయి. కొన్నిసార్లు అర్థం కానీ తప్పు అర్థం చేసుకుంటారు, పట్టించుకోవద్దు. మన హృదయంలో తప్పు లేదు కదా, మనం మంచి ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి పట్టించుకునే అక్కడ కూడా లేదు. గట్టిగా అడుగులు వేస్తేనే అది వస్తుంది, మన ఫలితం వస్తుంది, ఆ ఫలితం రాబట్టాలి. అందువల్ల తొందరగా వెంటనే ఉబ్బిపోవద్దు, ఏదైనా కష్టం వస్తే వెంటనే కుంగిపోవద్దు, బ్యాలెన్స్గా పోతూ ఉండాలి, గంభీరంగా పోతుండాలి. రాదు సమ్ టైమ్స్ మన బ్యాడ్ లైఫ్, మనం ఇన్ని బస్సులు నడుపుతున్నాం, రోజు 30-35 లక్షల కిలోమీటర్లు తిప్పుతాం, అన్ఫార్చునేట్ యానో ఒక బస్సు యాక్సిడెంట్ అవుతుంది, అంత మాత్రం ఇంకా భయపడతాం, తెల్లారి భయం అట్లా కాదు కదా, నడుతూ ఉంటాం. మనం బెస్ట్, చాలా బెస్ట్ ఆర్టిస్ట్ మనది వాస్తవం చెప్పాలంటే. అయితే మనకు అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి మనకు, అప్పుడప్పుడు కొన్ని అనుకోకుండా మన చేతులు ఉండేవి కర్మ, దానికి విధి కూడా ఉంటుంది. అంత మాత్రం చేత మనం ఊకనే దిగదారిపోం, బాధపడం కదా, అది సీటు కొట్టద్దు ఇంకోటి కొట్టద్దు, సమాంతరంగా ఉండాలి, కష్టం కష్టంలో సుఖంలో ఒకటే సరిగ్గా ఉండాలి. అయితే నేను మాట్లాడే ముఖ్యమంత్రి మాట్లాడట్లేదు కదా, మా ఆఫీసర్లు అనుకుంటే ఏంది రా సీఎం గిట్ట మాట్లాడుతున్నాను, ఈ ముఖ్యమంత్రి గ్యాస్ ఎక్కువై చచ్చిపోతానని. నేను ఉద్యమంలో మాట్లాడిన ఉపన్యాసం బాగుండే, నాకు ఇష్టం ఉండే, ఇప్పుడు ఇక మాట్లాడదామంటే ఇంకా ముందు చూసుకోవాలి, రాజీవ్ శర్మ గారిని అడగాలి, ఇది అనర్థ నాకు, ఇది అనరాధా పంచాయతీ, ఏదైనా పోదామంటే ఈ పోలీస్ అయిన బాధ, ఎటువంటి పోరాదు, ఓ బట్ట కొనుక్కోరాదు, బాధ కొనుక్కో, పెద్ద గందరగోళం, మా పైకి బ్రహ్మచారం బాగానే పడితే లోపల చక్కదనం ఉండదు, ఇది ఉన్నా ఉన్నామాట. మీరు ఆత్మీయులు వచ్చి నేను పంచుకుంటున్నాను, ఇప్పుడైతే ఎవడే అనగానే చెప్తున్నాను, ఉండదు.
సో మహిళా సిబ్బంది సంక్షేమ విషయంలో ఒక పని చేద్దాం మనం, ఒక చిన్న కమిటీ కార్పొరేట్ లెవెల్లో, రీజన్ వైజ్ ఒక కమిటీ, డిపో వైజ్ కూడా ఒక చిన్న కమిటీ, ఎక్స్క్లూజివ్లీ మహిళలు. అక్కడ కండిషన్స్ ఏంది, మంచి ఏంది, చెడ్డ ఏంది, ఇది మా ఉమెన్ ఆఫీసర్స్ ఎవరైతున్నారో మీరు కేర్ తీసుకోవాలి దయచేసి, బికాజ్ యూ నో ద ప్రాబ్లమ్స్. మహిళలకు ఉండే ప్రత్యేక సమస్యలు మీకు అవగాహన ఉంటుంది కాబట్టి ఎవరైతే అధికారులుగా ఉన్నటువంటి మహిళలు ఉన్నారో మీరు మీ లీడ్ తీసుకొని మీరు ఈ కమిటీలు ఫామ్ చేయించి ఎక్కడ కూడా ఒక మహిళా ఉద్యోగికి ప్రాబ్లం రాకుండా వచ్చినా కూడా వెంటనే ఆదుకుంటట్టు దాని పద్ధతి ఏందో మెకానిజం డెవలప్ చేయండి, దాన్ని మనం ఫోర్స్లో పెట్టుకొని ముందుకు పోదాం. అదే పద్ధతిలో 2 ఇయర్స్ ఏజ్ కూడా పెంచుకుందాం కంపల్సరీగా. మీరు ఇప్పుడు 58 ఏళ్ళకి రిటైర్ చేయరు, 60 ఏళ్ళకి రిటైర్ చేస్తారు కంపల్సరీ, మీ రిటైర్మెంట్ ఏజ్ కూడా పెరుగుతుంది. తర్వాత కొన్ని పొంగిపోదని ఇప్పుడే చెప్పిన నేను, ఎప్పుడు పొంగిపోదాం మనం, ఏ రోజు పొంగిపోదాం, ఆర్టీసీ 1000 కోట్ల లాభంలో ఉందిరా అన్నప్పుడు ఆ రోజు దావా చేసుకుందాం అంతే కదా, నేను కూడా మీతో సీటీ కొడతారు, అది మనం సాధించే విజయం కిందకు వస్తుంది, అది ఒక పాజిటివ్ అప్రోచ్. ఒక 7 అర్థంలో ఆ దారికి వచ్చేసినాం అనుకో, ఎట్లుండో చెప్పు పరిస్థితి, మనం ఎంత బాగా మాట్లాడుకుంటూ కూర్చోండి, ఎంత ఎంజాయ్ చేస్తాం. చెయ్యాల, డిపో మేనేజర్లతో నేను కోరుతా ఉన్నా దయచేసి, మీరు మీ డిపో కార్మికులు మీరు అందరూ కలిసి ఎప్పుడో 6 నెలలకు పోరాట వనభోజనానికి పోవాలి, మీరు హ్యాపీగా తినాలి, గ్యాస్ కట్టలో పెట్టుకున్నట్టు ధర్మ అట్లా కాదు కదా, మంచిగా నవ్వుకుంటా జోవియల్గా హ్యాపీగా కానీ పావాయన అందరం పోదాం, పని వనభోజనం పోదాం, పలానా దేవస్థానం పోదాం, పలానా దగ్గర పోదాం, మీరే డిపో నుంచే ఖర్చు పెట్టండి, మీరు దాని తెలియమంటారు, అది మిస్లేనియస్ ఎక్స్పెండిచర్లా, అందరూ కలిసి కూర్చోండి, మంచిగా ఆడండి, పాడండి, తినండి హ్యాపీగా, అది నేను కోరి అట్లా అట్లా ఉండాలా, టెన్షన్లు ఎట్లా ఏదో గజంబద్ధమైన పరిశానం అట్లా కాకుండా హ్యాపీగా చేసే పని, డ్యూటీ కూడా మంచి లైటర్ వేలు చేయచ్చు కదా, చక్కగా చేయొచ్చు కదా. ప్రపంచం అంతా మారుతుంది, ఆధునిక ప్రపంచంలో కొత్త పద్ధతులలో మనుషులు తమ ఆయుష్ పెంచుకుంటున్నారు, మంచిగా బ్రతుకుతున్నారు, ఒకరికొకరు భుజమాని కష్టంలో సుఖంలో కాపాడుకుంటున్నారు. సో అట్లా మనం కూడా చేసుకోవచ్చు కదా, సాధించలేని పని కాదు కదా. మళ్ళీ మీరు ఒక ఆర్గనైజ్డ్ ఫోర్స్, ఐ రిక్వెస్ట్ మై ఆఫీసర్స్ కైండ్లీ డోంట్ ఫర్గెట్ యువర్ గ్రేట్ ఆర్మీ, యువర్ ఆర్గనైజ్డ్ ఫోర్స్, మీరు అన్ఆర్గనైజ్డ్గా లేరు, యూ హ్యావ్ ఎన్ ఆర్మీ విత్ యూ. కొద్దిగా వాళ్ళని లైన్అప్ చేసి కొద్ది మంచి ఫార్మాట్లు పెట్టుకుంటే అద్భుతమైన ఫలితాలు సాధించచ్చు, నథింగ్ గ్రేట్, అంతపై కాని పని కాదు. మీరు నేను చెప్పిన పని చేయండి, రిజల్ట్ ఎట్లా నేను చూస్తాను, బ్రహ్మాండంగా వస్తుంది. మీకు కూడా లాభమైంది కదా, మీ దానిలో కూడా 2 ఏళ్ళు వయసు పెరగలేదు, ఎప్పుడు మీకు పెరిగిందా లేదా, మీ వీళ్ళ కార్మిక పుణ్యమని మీకు కూడా పెరిగిపోయింది ఇప్పుడు అందరికీ అంతే కదా, రూల్ అన్నప్పుడు అందరికీ ఒకటే కదా, కాబట్టి మీకు కూడా పెరిగింది, మరి మీరు కూడా సంతోషంగానే ఉండాలి, యూ విల్ ఆల్సో షుడ్ బి హ్యాపీ అంతే కదా. సో అట్లా వనభోజనాలు పెట్టుకోవాలా, మంచి ప్రోగ్రామ్ పెట్టుకోవాలా, ఓ డీసెన్సీ, అంత ఏదో గ్యాస్ పెట్టుకోవాలి, అంత గందరగోళంలో అట్లా కాకుండా మంచి హ్యాపీగా సంతోషంగా నిజమైన మనసులో ఉన్నప్పుడు జ్వరం రాదా, ఒక సమయం చెప్పలేము, అట్లాంటి వాళ్ళకి డ్యూటీ ఇయ్యద్దు, ఇవ్వకుండా చూసుకోవాలి. ఇంకో కార్మిక జ్వరం వచ్చిన పాపను వచ్చి నడిపి పని మన పని మనసు దెబ్బతిన అట్లా అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి అంతే కదా, ఏదో ఏదో ఉంటుంది, మనం ఆయనకి జ్వరం రా, ఇంట్లో ఏదైనా బీమార్ అయితే మంచి ఉంటుంది, పోవా హైదరాబాద్ పోవాలి చూపించుకో, ఏదో ఉంటుంది కదా, అవన్నీ ఉంటాయి. ఇంతకుముందు నేను కార్మికులతో మాట్లాడుతుంటే వాళ్ళు ఆరోగ్య సమస్యల గురించి చెప్పారు, మధ్య చక్కదనం లేదు సార్, మంచిగా లేదు, మొత్తం తారణాకన్న వాళ్ళు కూడా చచ్చిపోతాను, అంత దూరంకి వెళ్ళి కూడా ఇబ్బంది అవుతుంది అనే మాట కూడా చెప్పారు. నేనేమంటున్నా అంటే ఒక పని చేద్దాం మనం, నేను కూడా సీరియస్గా థింక్ చేస్తాను, పని పానం వాడడం ఉంటే కదా పనిచేసేది, మనిషి మంచిగా ఉంటే ఏ కలిసి మంచి అని చెడ్డాను, ఇక దాన్ని కేర్ తీసుకోవాల్సింది. గవర్నమెంట్లో సిస్టమ్ పెట్టాం, వీళ్ళకి ఏం చేసిన మీరు వీళ్ళ వరకు పిల్లల వరకు మీరు ఇస్తున్నారు మెడికల్ ఖర్చుల గురించి, రేపు నుంచి ఆర్డర్ ఇచ్చేసిన దయచేసి తల్లిదండ్రులకు కూడా ఇవ్వండి కంపల్సరీ, పేరెంట్స్ కూడా ఇవ్వండి, పెద్దగా జీతం లేదు తల్లిదండ్రులకు అక్కడ పడే మళ్ళీ ఆడికి రావాలి, మళ్ళీ అదో టెన్షన్ వస్తుంది, పేరెంట్స్ కూడా పెట్టండి, మీకు కావాలంటే ఇంకో 100 కోట్లు ఎక్కువ బడ్జెట్లో కానీ ఆ సదుపాయం కూడా పెట్టండి, ఆ టెన్షన్ ఉండద్దు. మీరు కార్మికుడు టెన్షన్లో లేకుండా హ్యాపీగా నవ్వుకుంటూ పనిచేసే వాతావరణం మీరు క్రియేట్ చేయండి. ఎవడు అడుగుడు దానికో పెద్ద యూనియన్, దానికో పెద్ద కథ,
ఏం అవసరం మీరు మనంతా మనం చేరారా? చేయొచ్చు కదా, దేని దానికి అనుకుని చేస్తే అయిపోయి ఆ సదుపాయం కూడా కల్పించండి. ఇంకో పని కూడా ఏం చేయండి అంటే ఒక స్కీమ్ డిజైన్ చేయండి, మొత్తం పొలోమని తారనాక్కి రావన్నా, లేదు మీరు సొంతం దవాఖానా పెట్టకపోయినా ఒక సపద ఉత్తర తెలంగాణ అంతా కరీంనగర్ సెంటర్ లాగా ఉంటుంది, అవతలకి యువతలకు అంతది ఒక 100-150 కిలోమీటర్ల రేడియస్. అక్కడ ఏదైనా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మరి మనం చేయరా భయ్, మనకి మా ప్రజలు ఇస్తామని టయా పెట్టుకుంటారు, ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తారా? డివైజ్ ఎ ప్రోగ్రామ్ అండ్ షో ఇట్ టు మీ. సమ్ రిఫరల్ హాస్పిటల్ మంచి ఉన్నాయి, ఇప్పుడు అంతరం అయిపోయింది, మంచి మంచి హాస్పిటల్ ఉన్నాయి, అక్కడ ఈయన మన డబ్బులు కడదాం, మనకి జనమైన ఉండని అక్కడ దక్కనే అయిపోతుంది పని వరుస, అంతే కదా. సో రీజన్ వైజ్ దాన్ని ఏం చేస్తారో నాకు అంత అంత లేదు నాకు ఐడియా. సపోజ్ పడమటి దిక్కంటే నిజామాబాద్ రోడ్డు పెట్టి ఉపాయం చూడండి, సెంటర్ వైటల్ సెంటర్ చూడండి, నిజామాబాద్ కరెక్టా, కామారెడ్డి కంటే ఈ బంధుకున్నలకు ఆ బంధు కూడా కరీంనగర్ ఈ టైప్లో, హైదరాబాద్లో ఉన్నటువంటి దాన్నేమో ఇంకో 3-4 జిల్లాలకు వాడండి, ఇక్కడ రంగారెడ్డి బాన్లకు, హైదరాబాద్ బాన్లకు, ఈ మహబూబ్నగర్లకు కొంత పాటుకు, దీన్ని దగ్గర దగ్గర కలిపి ఇక్కడ పెట్టి వీళ్ళు ఇది వాడుకొని ఆ పక్క వాళ్ళు అది వాడుకొని మన ఖమ్మం వరంగల్ వాళ్ళకి కలిపి వరంగల్లో పెడతారా? మరి అది ఆలోచించండి ఏం చేయాలనేది. మీరు నాకంటే ఎక్కువ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి మీకు వర్కర్స్తో కూడా మాట్లాడండి, ఎట్లయితే బాగుంటుంది అనేది ఒక స్కీమ్ తయారు చేయండి. స్కీమ్ తయారు చేసి మనం అనుకున్న దాన్ని ఇంప్లిమెంటేషన్లో పెట్టుకుందాం, అది కూడా 10-15 రోజులు రావాలి. మన దవాఖాన పెట్టుకోకుండా అదే బెస్ట్ సపరేట్ పైసలు పడితే బాగా చేస్తారు కూడా. ఉన్న మంచి హాస్పిటల్ గీయండి, కరీంనగర్లో ఉండే ది బెస్ట్ హాస్పిటల్, వరంగల్లో ఉండే ది బెస్ట్ హాస్పిటల్ చూసి వాళ్ళకి పెట్టండి, దాని ఒక సిస్టమ్ పెట్టుకుందాం, ఆ సిస్టమ్ ప్రకారం చేసుకుందాం. అట్లా వాళ్ళని కాపాడుకున్న బాధ్యత మనకే ఉంటుంది, మంది కూడా కాపాడాడు అయ్యే పని కాదు. కాబట్టి కొంచెం మనం జీతాలు మంచిగా అయ్యేదాకా, సంస్థ బాగా బతికేదాకా చేసుకుంటూ పోదాం. ఇప్పుడు నా పరంగా నేను చేయాల్సిన అన్ని చేసిన, ప్రైవేట్ రాని అని చెప్పిన మంచి మాటనే కదా. మనకు పోటీ ఎవరు లేడు, పోటీ ఎవరు లేదని మల్ల స్టాక్ అయితే మాత్రం మంచిగా ఉండొస్తుమా? అది మాత్రం జన్మల చేయకూడదు. అల్టిమేట్లీ మనకు అన్నం పెట్టే ప్రజలు అంతే కదా, ముఖ్యమంత్రి నుంచి కండక్టర్ దాకా అటెండర్ దాకా మనం ఎవరో మనం పబ్లిక్ సర్వెంట్స్. వాళ్ళకు నష్టం చేయొద్దు, వాళ్ళు దుఃఖపెట్టద్దు. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కానీ పండగలప్పుడు కానీ మనం అటు చేయకూడదు, అది చాలా దుర్మార్గం. అల్టిమేట్ కావాలకు ప్రాబ్లం రానియద్దు మనం, అంతే కదా. వాళ్ళు ఇచ్చే వాళ్ళు మన బస్ శక్తి, నిన్న నిన్న మీ అధికారులు చెప్పారు నాకు, సార్ మీరు 20 రూపీస్ పర్ కిలోమీటర్ పెంచారు, ఈ బేస్ టికెట్ కొట్టారు కదా 5 రూపాయలు, అది 8 రూపాయలు అయితే మళ్ళీ సిలేరేలేదు మా కండక్టర్లు తిడతారు, అది 10 రూపాయలు చెప్తే అయిపోతుంది సార్ అన్న. నేనేమన్నట్టుగా పబ్లిక్తో మీరు నన్ను తిట్టిపెత్తారా అని చెప్పి ఇక తిరిగి లేదు పర్వాలేదు చెయ్యి 10 రూపాయలు అని చెప్పింది. ఇంకా 1 రూపాయి మనకే ఎక్కువతుంది కదా, నయమే కదా. ఈ పడే తిట్టి ఎట్లా పడతాం కానీ మరి ఈ శిలర బాధ పోతుంది, రౌండ్ ఆఫ్ చేస్తే 10 రూపాయలు కూడా సంస్థ కూడా కలిసి వస్తాయి. ఇక పడే తిట్టేవో నేనే పడతాను, నన్నే తిడతారు కానీ పెట్టుకుని నయమే కదా, అది మంచి డెసిషనే కదా. సో అట్టి 10 రూపాయలు ఉంటుంది బేస్ టికెట్. అంటే నేను ఏమంటున్నా అంటే పిచ్చి పంచాయతీ లేకుండా ఏమేమి మంచిగా చేయగలుగుతామో నా స్థాయి నుంచి ఆలోచించి కొద్ది దొరికిన కొద్ది టైంలో ఇవన్నీ ఆలోచన చేసాం. ఇంకా సమస్య ఉంటే కూడా మీరు చెప్పచ్చు, ఇవి కాకుండా ఉండేటివి ఇంకా కొన్ని ఇష్యూలు ఉంటే ఒకటే రోజు కావు చేసుకుంటూ పోదాం. నేను చెప్పినటువంటిది ఏంటంటే ఇప్పటిదాకా యూనియన్ కల్చర్లో ఉన్నాం, ఎస్ జరిగింది మంచి వచ్చడను చేద్దరు. కానీ నేనేమంటున్నా అంటే మనం మొత్తం ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డు వేసుకుంటాం, దాంట్లో ప్రతి డిపోలో ఉంటారు, అక్కడనే ఎక్కడో ఉండరు, ఈచ్ డిపోకు ఇద్దరు చొప్పున ఉంటారు. రాష్ట్ర స్థాయిలో ఒక ఆఫీసర్ కానీ ఒక వ్యక్తి ఉంటారు, ఉద్యోగి ఉంటారు, ఉండి ఎప్పటికప్పుడు నిమిషాలలోనే ఇబ్బందులు కలిగింది, ఇబ్బందులు కలగయ్యని నాకు భావన ఉంది. ఇంతమందిలో చెప్తున్నాను, ఎప్పుడైనా ఎట్లా చెప్తున్నాను, మీ అధికారుల సాక్షిగా చెప్తున్నాను, వేరే చెప్తలేను. సీటుకి మాటికి సస్పెన్షన్లు డిపోస్ పేర్లు చేయొద్దని మనం అనుకుంటున్నాం. వీఆర్ టేకింగ్ ఏ ప్రెడ్స్, మీరు డిసిప్లిన్ పెట్టుకోవాలి, కంట్రోల్ చేయాలి, కరెక్టే, వాళ్ళు ఉంటారు కంట్రోల్, ఎవరు ఉండడం మన సంగతి చూసుకుందాం. కానీ చీటికి మాట చేయొద్దు, ఎటువంటి అటు సస్పెన్షన్లు చేయొద్దు, ఇంక్రిమెంట్లు ఆపేయద్దు. ఇంకా సమస్యలు ఏమొస్తాయని నాకు అర్థం రావు కదా, కార్మికుల పడి ఉద్యోగులకు వచ్చే సమస్యలు ఏంటి, ఇక గిట్టే ఉంటాయి. ఇవి రానప్పుడు చెప్పాయి కదా కథ, ఆ కల్చరే పోతే అయిపోయాయి. అంటే అందరం హ్యాపీగా పనిచేస్తాం, మాకు ఇబ్బందులు లేవు అనే వాతావరణం అయితే కథమే అయిపోయాయి ఎక్కడదక్కడ. సో కైండ్లీ క్రియేట్ దట్ అట్మాస్ఫియర్ పాజిటివ్ డైరెక్షన్లో, పాజిటివ్ వేలో
ఈ ఈ వ్యవస్థ ఎట్లా మనం నిర్మాణం చేయొచ్చు, ఈ పద్ధతి కల్చర్ ఎట్లా డెవలప్ చేయొచ్చు. యూ పీపుల్ విల్ ఎంజాయ్ ఎ లాట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఎక్కడైతే మీకు మంచిగా ఉంటుందో మీకు ఎండ్ ఆఫ్ ద డే మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ ఏంటండి, తృప్తి ఏంది, జాబ్ సాటిస్ఫాక్షన్, అందరు కలిసిమెలిసి ఉండి మొత్తం సంస్థ రుణంలో అందరం బ్రహ్మాండంగా చేసి సంస్థ లక్ష్యాలు సాధించి ప్రజల మంచి పేరు తెచ్చుకొని 10 రూపాయలు ఆదాయం తెచ్చి అదే కదా కావాల్సింది అల్టిమేట్గా. సో కైండ్లీ డిసైడ్ యువర్ గోల్స్ ఆల్సో. అధికారుల యొక్క లక్ష్యం మీరు ఈడీలతో నేను ప్రార్థిస్తా ఉన్నా, మీరు యాజ్ ఎ సీనియర్ ఆఫీసర్ మీరు వీళ్ళు వచ్చినప్పుడు నేను మొదటి రోజు చెప్పిన మీరు మీకు ఎప్పుడో మీద నాకు తెలియదు కానీ ఈడీలు వచ్చిండ్రు. నేను చెప్పిన ఈ మొత్తం రాష్ట్రంలో ఆర్టీసీని ఎవరిని అతిగా ప్రేమించినట్టు నేనే ప్రేమిస్తున్నాయా, మీరు ఏమనుకుంటారో ఏమిటో అని చెప్పింది. ఈ సంస్థ మునిగిపోవాలని నేను అనుకుంటలేను, కానీ మీరేమంతా పిచ్చి పిచ్చి చేసుకుని ఇట్లా తయారైపోయానని చెప్పి నేను కోపానికి వచ్చిన వాళ్ళకి. ఇప్పుడు నేను మీతో కోరుతున్నా ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉంది 3,800 బస్సులు నడుపుతారా, నాకు అర్థం కాదు. ఇవాళ కూడా చూసిన నేను పొద్దుగాల ఆడ పరేడ్ గ్రౌండ్ కాడ ఇది ఏమైతే నాకెట్లా దొరుకుతుంది దొంగతనం అంటే, నేను ముఖ్యమంత్రి కదా, ఆ పోయేటప్పుడు ఏం చేస్తారు ఆయన ఆపుతారు పోలీసులు, నేను వెళ్ళిపోయేదాకా ఆపుతారు. ఒక్క పరేడ్ గ్రౌండ్ కాడ ఓ 25 బస్సులు నిలబడి ఏ మీ మధ్యాహ్నం పూట బస్సుకు ఇద్దరు ముగ్గురు ఉంటారు ప్యాసింజర్లు, గంత తుట్టికి ఎందుకు నడపాలి మనం బస్సు, నాకు అర్థం కాదు. ఏమక్కర్ని ఉదయం పూట సాయంత్రం పూట దండిగా గిరాకు ఉంటుంది, మనకు డిమాండ్ ఉంటుంది. పటవగాడి నడుపుడేందుకు ఎక్కడే వెళ్ళినప్పుడు 16 రూపాయలు కిలోమీటర్ నష్టమా మనకు సిటీలో. నేను మొన్న తీసి చూస్తే నేనే ఆశ్చర్యపడ్డా, బొంబాయిలు లేవండి 3,800 బస్సులు, ఎట్లా 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 నష్టం చూడు. ఒక హైదరాబాద్ సిటీ నుంచి వచ్చే నష్టము మొత్తం ఇన్ని జిల్లాల ఆర్టీసీకి వచ్చే నష్టంలో 58%. ఈ 58 ముందర పడుతుంది ఎల్లమ్మ గూడబెట్టుకొస్తే మళ్ళమ్మ మాయం చేసిన అన్నట్టు జిల్లాల వాడు సత్తి చెడి తెలందాక పొద్దాకా సలికి ఎండగెత్తే ఈ హైదరాబాద్ మీకు ఎత్తి ఎట్లా బతకాలా? ఇది విచారించుకోవాల్సిన విషయమే కాదా, మీరే విచారించుకోవాలా. మరి నష్టం ఎవడు కూడాలి? అప్పట్లో నేను ఆలోచన చేసి వాడిని మున్సిపాలిటీకి చెప్పినారా, మీకు మీ సిటీలే మునుగుతుందిరండి, ఆయన నువ్వు సంవత్సరానికి ఇంటి ఇవ్వమంటే ఇస్తామన్నాడు. ఓ 330 కోట్లు ఇచ్చింది వాడు, మన సంవత్సరానికి వీళ్ళు 420 కోట్లు పెట్టి వాడు ఆయన తడపరకింది వేసి ఇది తెచ్చుకునే పోతేనే మాకు మున్సిపల్ పని చేయాలన్నా ఆర్టీసీకి డబ్బులు అని ఒక అంతకంటే ఇస్తాం కానీ ప్రతి సంవత్సరం 100 కోట్లు పెంచుకొస్తే నష్టము. నేను పిలిచాను ఏమి రాని అని చెప్పి మా పని ఇయ్యలేము సార్, సారీ ఏమనుకోదు, సంవత్సరానికి ఇంత అని ఫిక్స్ చేయండి ఇస్తాం కానీ ఈ పెంచుకుంటే మాత్రం మేము ఇవ్వమని మాట. అట్లా నేను ఏమంటున్నా అంటే, దయచేసి హైదరాబాద్ లాసెస్ హైదరాబాద్ ఈడీ గారికి ప్రధాన బాధ్యత, మీరు కూసోవాలి, మీ మెదడు కరగదీయండి, మీ సభా నేతలు కూర్చోబెట్టుకోండి, మీ సిబ్బందిని కూర్చోబెట్టుకోండి, మీ డ్రైవర్ల కండక్టర్లు పిలుచుకోండి కూర్చోండి. రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి రూట్లు ఎవి నడపాలి ఎవి నడపద్దు అనేది డిపో మేనేజర్లు దయచేసి మీ కండక్టర్లు మీ డ్రైవర్లను కాన్ఫరెన్స్లోకి తీసుకోండి. వాళ్ళు రోజు జనవరి వాడు చెప్తారు కాబట్టి బస్సు ఎటు కావాలి ఎటు నడితే లాభం అవుతుంది పబ్లిక్ చెప్తారు, వాళ్ళకు ఏ టైమింగ్ అయితే బాగుంటుందో వాళ్ళకి తెలుస్తారు, మనకంటే ఎక్కువ వాళ్ళకి తెలుస్తారు, రోజు జనవరి వాడు చెప్తారు కాబట్టి. కాబట్టి రూట్ ఫిక్సేషన్ ఒకసారి మీ సిబ్బందిని మీరు విశ్వాసంలోకి తీసుకొని చేయండి, ఎట్లా లాభం నేను చూస్తాను అంతే కదా. మీరు ఇంకొక పని చేయాలి దయచేసి, మొన్న ఏమైంది సమ్మె జరుగుతుంది, సమ్మె జరిగే సమయంలో ఒక ఇద్దరు మనుషులు వచ్చారు నా దగ్గరికి, యాడికి వెళ్ళి మెదక్ టౌన్కి వెళ్ళి వచ్చారు వాళ్ళు, మెదక్ జిల్లా మెదక్ టౌన్కి వెళ్ళి వచ్చారు, మాట్లాడుకుంటూ అదొకటి మాట్లాడి వాళ్ళకి ముచ్చట చెప్పేసారు, మాట్లాడలే మాట్లాడి చెప్పారు. ఇప్పుడు ఈ టెంపరీ పోరగాన్ని పనిచేస్తున్నారు సార్ ఆర్టీసీలా, మంచిగా నిండా మెలుక్కొని తెస్తాను, వాళ్ళు చెప్పిన మాట చెప్తుంది, నిండా 5 నిమిషాలు ఆపైనా సరే సీట్లు నింపుకొని వస్తాను అని మాట్లాడింది. ఆ పని మనం కూడా చేయాలి కదా, రేపు అది నింపుకొస్తేనే మన కడుపు నిండేదే, దాన్ని ఖాళీ పెట్టుకొని పోవచ్చునా, అది క్రైమ్ నేరం. కాబట్టి ఇలా 70% పోవాలని సంకల్ప గుద్దుకోకుండా 80% చేయాలి, ఆ పట్టు పట్టాలి, అది మీతో సాధ్యమవుతుంది. అయితే అదే పాగుంటారు తిట్టారు ఏ ఆగానని చెప్పాలి, ఇంకోటి దాన్ని ఎక్కించుకుపోవాలి అంతే కదా. అది ఉపాయంగా బయట చెప్పేది కాదు, ఇది మందిలో మాట్లాడే ముచ్చట కాదు, ఆలోచన మనకు ఉంది అంటే దానికి నడుతుంది అంతే, ఇక్కడ ఇక్కడ దొరకడం ప్యాసింజర్ నిడతాం మనం విడిపద్దు కదా. సో అట్లా ప్యాసింజర్లను పెంచడానికి చెయ్యి ఎత్తినా ఏదెత్తినా మంచిగా కనబడితే ఎక్కువ బస్సు అని అడగాలి. మీకు పోటీదారులు ఎట్లా మోపోయిన వాడు ఊరికి 50 డిగ్రీలు అడలు మోపోయింది, వాడు అన్న అంటాడు బావ అంటాడు ఇటు ముందరికి పోతాడు, తమ ఎక్కడ ముసలి దానికి సంచి పట్టుకొస్తాడు,
ఆటోలు ఎక్కించుకుంటాడు, మళ్ళీ ఈ ఊళ్ళో కాచి ఇంటికాడ తీస్తాడు, సూట్ కేసు కొట్టు ఇంట్లో పెట్టేస్తాడు. మరి వాళ్ళతో మీరు పోటీ పడతారా? పడతా లేరు, అదే చిన్న బాధ. పోయినసారి నేను అధికారులకు చెప్పిన, అందరు మీ ఇమ్లీ బంకు రావాలి, అందరు మీ జూబ్లీ బస్టాండ్ రావాలి, మీరు అనుకోవద్దా? ఎవరెవరు ఏడాడెక్తారో కాలనీ పండుగ పెట్రోల్ బస్టాండ్లు జాగాలు తీసుకొని 20-30 ఎకరాలు ఎక్కించుకొని సిటీలు అని చెప్పినండి. కొన్ని దిక్కులు పెట్టినట్టున్నారు, బహుశా ఇంకా విస్తరించండి. దయచేసి సిటీలో వేరియస్ ప్లేసెస్ ఇలా ప్యాసింజర్లను సంపాదించుకునే దాంట్లో మనం పోటీ పడాలి. ఇక్కడ ఒకటి, మీకు బ్రాండ్ అంబాసిడర్గా నేను పనిచేస్తాను. ఎట్లా అంటే, ఆర్టీసీ బస్సులో 100% చాలా సేఫ్ ప్రయాణం ఉంది, అందులో డౌట్ లేదు. చాలా తక్కువ 0 యాక్సిడెంట్ మీద నడుపుతాం మన బస్సు, చాలా కేర్ఫుల్గా నడుపుతాం. కాబట్టి మనం చాలామందికి ఉంది అభిప్రాయం, ఏమైనా కానీ సేఫ్గా పోతాం ఇంటికి, బస్సు ఎక్కి నేను పండుకోవచ్చు బాయ్ అనే అభిప్రాయం ఉంది. ఆ పేరు కాపాడుకోవాలి, జాగ్రత్త పడాలి, ప్లస్ అది ప్రచారం కూడా బాగా చేయాలి. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని బట్టి బోర్డు రాసులు కాదు, చెప్పాలి ఎప్పటికప్పుడు. నేను ఇంకో మాట కూడా అనుకున్నా, ఇక డిస్టెన్స్ ఉండడం కరెక్ట్ కాదు. వెనకటప్పుడు నేను కొత్తగా 30-35 ఏళ్ళకి నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు ఉండే పద్ధతి, ఇవన్నీ మునిగిపోయినాయి. ఆ లోకల్ ఎమ్మెల్యేతోని 2 నెలలకు 3 నెలలకు ఒకసారి డిఎంలు మీటింగ్ పెట్టేది వెనకట, లోకల్ ఎమ్మెల్యేని పిలిచి, వాళ్ళని పిలిచి, ఆ సర్పంచ్ని పిలిచి అందరిని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టేది. కానీ ఇప్పుడు జరుగుతలేవు ఎవరికి అంత పంచాయతీ. ఇప్పుడు నేను చెప్తా, ఇక గవర్నమెంట్ టీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రతి మంత్రికి చెప్తా, ప్రతి ఎంపీకి చెప్తా, ప్రతి ఎమ్మెల్యేకి చెప్తా, నెలలో ఒకరోజు 1 గంటనో 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు బస్సులో ప్రయాణం చేయి, డ్రైవర్తో మాట్లాడు, కండక్టర్తో మాట్లాడు, తర్వాత మీకు బాధలు కూడా తెలుస్తాయి, మంచిగా తెలుస్తాయి, అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. కనీసం 2 నెలలకోసారి డిపో మేనేజర్ గారితో మీటింగ్ పెట్టింది, 10 నిమిషాలు కార్మికులు ఉండే సమయంలో, ఎక్కువ మంది ఉండే సమయంలో పెట్టి మాట్లాడుతుంది, ఏం జరుగుతుంది, మంచి ఏంది, చెడ్డేంది, మన డిపో బాగుంది, అందరు పట్టించుకోవాలి కదా ప్రతి ఒక్క మనిషి. మన ఎమ్మెల్యే సహకరించాలి, మనకు అందరు సహకరించాలి, ఎక్కడికక్కడ శక్తి సమకూర్చుకోవాలి, మనం అనేక రకాలుగా సమకూర్చుకోవాలి. కూర్చుకుంటే ఏమైతే మనం అనుకున్న లక్ష్యం చేరగలుగుతాం, రిజల్ట్ రాగలుగుతుంది, పాజిటివ్గా మనం అడుగు ముందుకు వేయగలుగుతాం. అది కూడా నేను చెప్తాను, రేపే ఆదేశం ఇస్తాం వాళ్ళకు కూడా, మీ దగ్గర కంపల్సరీ మీ బస్సులో మంత్రి ప్రయాణం చేస్తాడు, ఎంపీ ప్రయాణం చేస్తాడు, ఎమ్మెల్యే ప్రయాణం చేస్తాడు, నెలకు ఒక పూట 1 గంట సేపు 2 గంటల సేపు నిశ్చితమైన దూరం ప్రయాణం చేయి, తెలుసుకో సాధక బాధకాలు, తెలుసుకో కర్తంశకం, తెలుసుకో. అదేవిధంగా మీరు ఇంకో పని చేయండి, సిబ్బంది తల్లిదండ్రులకు కూడా మీరు బస్ పాస్ ఇవ్వండి. గతంలో ఉండే మీరు రద్దు చేసినప్పుడు వాళ్ళు పొద్దాగా తిరిగారు కదా, యాడుకోపారు పోతారు అటో ఇటో అంతే కదా, రోజేం తిరిగారు కదా, అని మునిగిపోయేది ఏం లేదు పెద్దగా. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, వాళ్ళకి జీతాలు పెద్దగా లేవు, అంత గొప్ప ఆదాయం లేదు వాళ్ళకు, ఆ ఉండేదాని మీద బతకాల. ఇవి కూడా కొంత వెసులుబాటు అయితే ఏమైందంటే కొంత ఖర్చు వెళ్ళినట్టు అవుతుంది. ఆ ఇద్దరు సంపాదించుకుంటున్నాం అనుకో, అప్పుడు మళ్ళీ పెంచుకుందాం. ఇక అప్పుడు ఎవడాడతాడు సంపాదించుకుని తింటాడు అవుతాడా? కాబట్టి మీకు అప్పటిదాకా నేను సపోర్ట్ చేస్తా, సంస్థ లాభాల్లోకి వచ్చేదాకా అవుట్ రైట్ సపోర్ట్ చేస్తాను గవర్నమెంట్ నుంచి. మీరు చేయాల్సిందల్లా నాకు లాభాలకు వచ్చి పెట్టాలి అంతే కదా. ఆ పని చేయండి, వాళ్ళ తల్లిదండ్రులు పేరెంట్స్ కూడా దయచేసి బస్ పాస్ వెంటనే రివైవ్ చేయండి, రేపే ఆర్డర్ చేయండి, మీకు 1000 కోట్ల నష్టమేం రాదు, అది కూడా చేయండి. తర్వాత ఇంది గారికి ఈడీలకు నా రిక్వెస్టు, మీరు రీజనల్ సెంటర్స్లో ఐడెంటిఫై సమ్ బెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్, అక్కడ పంపించండి. మీ డిస్పెన్సరీస్ కానీ, మీ తార్నాక్ హాస్పిటల్ కానీ, ఇతర హాస్పిటల్ కానీ, మీకు ఉన్నటువంటి హాస్పిటల్స్లో మందులు తాళినని పెట్టండి, అవసరమైన మందులు ఉండాలి. మళ్ళీ బయట కొనుక్కపో, ఆడ కొనుక్కపో అని రాయొద్దు. ఏ రకమైన మందులు కావాలో మీరు ఆలోచన చేసి, ఎండి గారు దానికి సంబంధించిన ఈడీ ఎవరో నాకు తెలియదు, మీరు ఒక రివ్యూ చేయండి. అక్కడ సప్లై చేసే మందులు సరిపోయేంత ఉన్నాయా లేవా, ఏ రకమైన మందులు తక్కువ ఉంటున్నాయి, ఎందుకు తక్కువ ఉంటున్నాయి, కారణం ఏంది, కొద్దిపాటి బడ్జెట్ పోతే పెద్ద ఇష్యూ కాదు కానీ పెట్టండి. ఇవి పెద్ద ముచ్చట్లు అవ్వాలి, నాకు అర్థం కాదు, మీరు కూడా తమాషా కానీ, మీరు ఇంత చదువుకున్నోళ్ళకి మనోనికి మనం మందు కోరి ఇవ్వాలి కదా, పెద్ద ఇష్యూవా, ఎవరికి పట్టిన గోలు మనకి ఇచ్చే అయిపోయాయి, దానికి ఒక సమస్య, దానికి ఒక డిమాండ్ చేయాలి, ఇవ్వడం వెళ్ళే గీయా గిదా, ఈ ఎవ్వరు చెప్పాలి, మీకు ఎందుకు చెప్పాలి, మీరు మీరే చేయండి, తెలియ ఈ ముచ్చట నాకు మళ్ళీ వాడితే మంచి కూడా నేను చెప్తున్నా, ఇమీడియట్గా చేసేయండి. చిన్న చిన్న విషయాలు కదా ఇవి, చాలా చిన్న విషయాలు. ఈ ఆడపిల్లలు మూత్రానికి వాళ్ళ టాయిలెట్ అవసరం లేదా, నాకు అర్థం కాదు, కంపల్సరీ ప్రతి బస్ స్టాండ్ ఉండాలి, ప్రతి వాళ్ళకి ఉండాలి ఎక్స్క్లూజివ్ ఉమెన్ టాయిలెట్ ఉండాలి.
అది డిపోలో ఉండాలి, బస్ స్టాండ్లో ఉండాలి, ఇంకెక్కడెక్కడ అవసరం అక్కడ పెట్టండి దయచేసి వెంటనే. నా ఈ మాటలు విని ఆడపోయి మిగతా సోదరులందరూ కూడా చెప్పి, మీరు ప్రత్యక్షంగా విన్నారు, వాళ్ళు అక్కడ మీరు చెప్తే వింటారు, మీరు సంజాయించి ఇదంతా జరిగింది ఇంకా మంచిగా చేసుకోవచ్చు కాబట్టి మనం బాగుపడదామని చెప్పి మీరు మీకు ఇవన్నీ సాధించుకొచ్చినాం. ఇక ప్రైవేట్ లేదు, తోక లేదు, తొండం లేదు, ఓన్లీ ఆర్టీసీ, మనమే ఉంటాం, బ్రహ్మాండంగా పనిచేద్దామని చెప్పి మీరు క్యాప్చర్ చేయండి, మీరు బాగుపడండి. సంస్థలో ఇంకో 10,000 మంది ఉద్యోగులు పెరగాలి నేను కోరేది. అది మీ పార్సల్ సర్వీస్ పెడితే పార్సల్ సర్వీస్లో ఉత్తరగా తాళం పనిచేయాలి కదా. ఇప్పుడు ఇమ్మీడియట్ ఎవరైతే కలర్ బ్లైండ్ వచ్చినా ఇంకో ఆయన పాపం పానం వాడడం లేకుంటుంది, కావాలి తీసేసుకోండి, అది కూర్చున్న కాడ చేసే పని కాబట్టి ఆ పద్ధతిలో చేసుకుందాం. వెరిసి అందరం ఉందాం, అన్నం తిందాం, 10 మందికి అన్నం పెడదాం, ప్రజలను కాపాడదాం. మీరు మీ కార్యక్రమంలో విజయం సాధించాలి నేను భగవంతుని మనసు నిండా కోరుకుంటున్నా, మీరు తప్పకుండా సాధిస్తారని నేను ఆశిస్తా ఉన్నా. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు తెలుసుకుంటున్నాను. జై తెలంగాణ.